लक्ष्मी वदना अका अका नी गोप सुगोर्त सुगोर्तवर ऊरके चपारे ना मं प्रदेश अब्रा ओरी बड़वा रोजू अक्न माई चेसी डबूल लाग बाग अलवाटरा उरे चपरा ऊरके मैं त्वर चपरा गारड़ी वालेटो नी आर्भाट नी का बहुमत एदो इपिस्तारे चेप्पु इपिस्तावा प्रॉमिस चेप्तुन्ना अंदरु ओक निमिषं साइलेंट गा उंडंडी कंग्रेचुलेशन्स चेलाय नु फस्ट क्लास लो पास अय्यो मनवराल परीक्ष पास परीक्षल को मुदे ना तल्ली ना तल्ली चदुवुल सरस्वती ना तल्ली ना आड़बिड पास शुभ संदर्भं अंदर की नैने पायसम पार्टी నేను నెల జీతం రాగానే నీకు రిస్ట్ వచ్చి ప్రెజెంటిస్తా చెల్లై ఈ సంతోష సమయంలో మీ అమ్మ నాన్న ఉంటే ఎంత ఆనందించేవాళ్ళు పోయిన వాళ్ళని తలుచుకుని బాధపడటం దేనికి నానమ్మ అమ్మ నాన్న లేని లోటు లేకుండా నువ్వు మమ్మల్ని ప్రాణప్రదంగా పెంచావు అన్నయ్య వదిన కూడా నన్ను తమ్ముని తమ సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు ఇంతకన్నా మాకు ఇంకేం కావాలి అంతే కాదక్క అమ్మ నాన్న పోగానే అన్నయ్య తన చదువు సగంలోనే మానేసి उद्योग तनकंटे चवचा अक्कय तन तेलीतेट तो प्रति सारी फस्ट क्लास पास अवतू वो अलागे चवाली नी चत मट्टी बोमन मन अन्य तमड़को नी अंतवाड़ता निदन चूस्त मेमे जन्म पुण्यफल ना एन पगड़कने चल पोस्ट ग्राड्युएट को इवाले अप्लाई सीट तक को सारी अन्य नीमाट का నేను ఇక చదువుకోదలుచుకోలేదు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను నువ్వు ఉద్యోగం చేయడం దేనికమ్మా నువ్వు ఇంకా పెద్ద చదువులు చదువుతూ ఉంటే నిన్ను చూసి మేమంతా గర్వించాలి చదువుకు మెత్తమే ఉన్నన్నయ్య నీకు వచ్చే చాలీ చాలం జీతంతో నేను ఇక చదువుకోదలుచుకోలేదు నీకు బరువుగాను ఉండదలుచుకోలేదు నేను ఉద్యోగం సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడి ఏదో వేణీలకు చన్నీలుగా నీకు తోడుగా ఉండడమే నా ఉద్దేశం ఆడపిల్లవి ఎంత చదువుకుంటే మాత్రం ఉద్యోగం చేయడం ఏంటే లోకం రకరకాలుగా అనుకుంటుంది వేలెత్తి చూపుతుంది అది మీ కాలంలో నానమ్మ ఇంకా నాకు ఎవరు ఒడి చెప్పకండి సరేనమ్మ నీ ఇష్టం ఇది మన స్టోర్ సేల్స్ ఉన్న రా ఆ గుడ్ మార్నింగ్ సార్ ఆ మీట్ మిస్ లక్ష్మి నమస్తే అండి నమస్కారం అంటం కాదయ్యా ఎవరు నడువు ఆ ఎవరు సార్ వీరు ఇప్పుడే చెప్పాను ఆ మన స్టోర్స్ లో కొత్తగా సేల్స్ గన్ గా అపాయింట్ చేశాం వెరీ ఎఫిషియెంట్ వెల్ క్వాలిటీ వెరీ గుడ్ సర్ ఆ బై ది బై హి ఇస్ మిస్టర్ గిరిధర్ నమస్తే నమస్కారం అంట కదా మా ఎవరు నడు ఇప్పుడే కదా నేను చెప్పారు ఓ అవును 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 ఆ మన స్టోర్స్ లో ప్రొడక్ట్స్ వివరాలని చెప్తాను రా అలాగే సేల్స్ గన్ కి ముఖ్యంగా ఉండవలసినవి యాక్టివ్నెస్ అట్రాక్టివ్నెస్ ఆ రెండు నీలో ఉన్నాయి సూర్ లక్ష్మి ఈ మధ్య మన మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఈ సుధా స్ప్రే కి ఎందువల్ల ఎంత ప్రయత్నించినా సేల్సే ఉండటం లేదు ఎక్స్క్యూజ్ మీ సర్ మన ప్రొడక్ట్ లో ఏమైనా లోపాలు నో 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 సుధాస్ప్రే పసిపిల్లలకు ఎంతో ఆరోగ్యకరమైనదని డాక్టర్లందరూ సర్టిఫై చేశారు కానీ ఏ లాభం అమ్మకాలే ఉండటం లేదు నీ తెలివితేటలు చాకచక్యం అంతా ఉపయోగించి ఎలాగైనా సేల్స్ పెంచాలి అలాగే సర్ నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను దేనికి అదే సర్ సేల్స్ పెంచడానికి ఓ దట్స్ ఇట్ నువ్వేమీ అనుకోవద్దు నేను ఒకప్పుడు స్కూల్ టీచర్ గా పనిచేశాను అందుకని అడిగింది అడుగుతూ ఉంటాను థాంక్యూ నానమ్మా వదినా నానమ్మా నానమ్మా ఏంటమ్మా ఇవాళ ఇంత సంతోషంతో పొంగిపోతున్నా పిచ్చి తల్లి ఈ సంతోషమే కలకాలం నీ ముఖంలో వెలుగుతూ ఉండాలే తల్లి నువ్వు దీవెన్నే పలుస్తున్నా నానమ్మా ఆ ముందు నువ్వు నోరుతారు మనవరాలు తలుచుకుంటే ఉద్యోగం ఏంటే జానకి బంగారు కొండే కదిలి కాళ్ళ దగ్గరికి వస్తుంది మీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని మేము ఆరాటపడుతుంటే
ఇప్పుడు ఉద్యోగం దేనికమ్మా ఏ ఉద్యోగం అయినా ఆ నాలుగు అచ్చంతలు నిద్ర పడేంత వరకేగా నా పెళ్ళికి అప్పుడు తొందరే వచ్చింది నేను ఉద్యోగం చేస్తూ మీ అందర్ని సుఖపెట్టడమే నా ఉద్దేశం అందుకే చిన్న ప్రయత్నం చేశాను ఉద్యోగం వచ్చేసింది జీతం కమిషన్ కలిపి నెలకు 1000 రూపాయలు పైగా వస్తుంది మొదటి జీతం అందగానే ముందు అన్నయ్యకి ఒక ప్యాంటు షర్ట్ నీకు ఒక చీర నా అమ్మకి ఒక శాలువా అదే కుదరదక్క ముందు నా స్కూటర్ కావాలి నా టీవీ కావాలి నా ఫ్రిడ్జ్ కావాలి ఒరే బాబులు ఆశకి అంతంటూ ఉండాలరా ఆడపిల్ల సంపాదించే డబ్బుతో ఆకు ఒక్క వేసుకోవడం కూడా తప్పే అయినా మీరు దాని డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి ఏమిటానమ్మా నీకు చాలుస్తు మరీను ఆడ డబ్బు మగ డబ్బు అని రెండు రకాలు ఉంటాయా ఎవరు సంపాదించినా అందరిది ఒకే డబ్బు ఎవరు ఖర్చు పెట్టినా ఒకటే నీ అంత దొడ్డ మనసు ఎవ్వరికీ ఉండదు లక్ష్మి అన్నయ్య నాకు ఉద్యోగం వచ్చింది చాలా సంతోషం అమ్మా అదేంటన్నయ్య అలా ఉన్నా ఏమైంది అదృష్టం వెనక్కి తనింది నా ఉద్యోగం పోయింది ప్రైవేట్ ఉద్యోగం నిలకడగా ఉండవని నీకు తెలుసుగా అన్నయ్య పోతే పోయిందిలే నువ్వేం దిగులు పడకు నాకు ఉద్యోగం వచ్చిందిగా ఇక మన జరుగుబాటుకి ఏం లోటు ఉండదు ఉద్యోగం వచ్చి రాగానే ఈ సంసారాన్ని పోషించవలసిన భారం నీ మీద పడుతున్నందుకు బాధగా ఉందమ్మా ఏదో ఉద్యోగం చేస్తానంటే సరే అన్నాను కానీ ఇవాళ ఈ కుటుంబమే నీ కాళ్ళకి బంధం అవుతుంది అనుకోలేదమ్మా అవే మాట్లాడినయ్య ఒకే రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు ఒకరికొకరం భారం అనుకుంటే కుటుంబం అనే దానికి అర్థమే ఉంది నిజానికి అమ్మా నాన్న పోయాక నన్ను తమ్ముడిని నువ్వు భారం అనుకుని ఉంటే ఇవాళ నీ ఉండేవాడవే కాదు కుటుంబంలో అనుబంధం అనేది అందరికీ సమానమే నీకున్న కుటుంబ బంధం నాకు లేదనుకునేంత స్వార్థపడరాల్ని కాను అది ఖర్చులమ్మా మా కోసం నువ్వు ఇంత త్యాగం చేయడం అన్నయ్యకు అండగా ఉండటం త్యాగం కాదన్నయ్య అనురాగం ఇక నువ్వు లేనిపోయిన దిగులేం పెట్టుకోకుండా నీకు నేను ఒక తోడుపుట్టిందాను నన్ను మర్చిపో ఏంటి మేడం ఏం కావాలి బేబీ ఫుడ్ కావాలండి కమలా బేబీ ఫుడ్ అడిగిన వాళ్ళకి సుధా స్ప్రే ఇవ్వకు ఇప్పుడు సుధా స్ప్రేకి డిమాండ్ ఎక్కువ స్టాక్ తక్కువ అవి మన రెగ్యులర్ కస్టమర్స్ కి పరిమితం చేయాలి అలాగే చూడండి మేడం మీరేమి అనుకోకపోతే అమృత స్ప్రే కావాలంటే 50 పైసలు తగ్గించి మీకు ఎన్ని టిన్లు కావాలంటే అన్ని ఇవ్వగలం సుధా స్ప్రే ఒక టిన్ కంటే ఎక్కువ ఇవ్వలేము అదేంటి వాటికి కూడా రేషనా ఒక విధంగా అంతే మేడం సహజంగా పిల్లలకి తల్లిపాలే శ్రేష్టమైనవి తల్లిపాలంత శ్రేష్టమైన సుధా స్ప్రేని డాక్టర్స్ రికమెండ్ చేయడంతో మీలాంటి కల్చర్డ్ మదర్స్ అంతా సుధా స్ప్రేనే కావాలంటున్నారు డిమాండ్ తట్టుకోలేకపోతున్నాం కావాలంటే ఒక టిన్ తీసుకుని మీ పేరు రిజిస్టర్ చేయించుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయండి మేము పంపిస్తాం ఒకవేళ అప్పుడు స్టాక్ లేదంటే నేను అని ఎప్పటికీ అనం మేడం మా కస్టమర్స్ అవసరాలు తీర్చడమే అధ్యేయం పసిబిడ్డల్ని 6 నిమిషం కూడా ఆకలితో అడవనివ్వు మా మాట నమ్మండి ఒక టిన్ ఇవ్వండి ఎందుకు ఎవరు నువ్వా రామలక్ష్మి రా కూర్చో సార్ మన సుధా స్ప్రేకి ఆర్డర్స్ పెరిగిపోతున్నాయి స్టాక్స్ పెరిగిపోతున్నాయి వెంటనే మన ప్రోడక్ట్ పెంచకపోతే మార్కెట్ కాంపిటీషన్ ను తట్టుకోవడం కష్టం ఇజ్ ఇట్ అవును సార్ ఇదిగోండి సేల్స్ రిపోర్ట్స్ ఆర్డర్స్ ఇన్వాయిసెస్ వండర్ఫుల్ ఇంప్రూవ్మెంట్ ఎస్ లక్ష్మి ఈ రెండు నెలల్లో ఊహించినంతగా మన ప్రోడక్ట్ అమ్మకాలు పెంచాం ఈ క్రెడిట్ అంతా నిదే హార్టీ కంగ్రాచులేషన్స్ థాంక్యూ సార్ మేనేజర్ సార్ మన ఫ్యాక్టరీ ఎక్స్పెండ్ చేయడానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే సబ్మిట్ చేయాలి అలాగే సార్ ఉత్పత్తి రెట్టింపు పెంచాలి ఓకే సార్ వన్ మోర్ థింగ్ మన బ్రాంచెస్ అన్ని టౌన్స్ లోనూ పెట్టడానికి నువ్వే ఒక కొత్త స్కీమ్ తయారు చేయి అన్ని చోట్ల సేల్స్ ఇలాగే జరగాలి అలాగే సార్ మన బ్రాంచెస్ ఓపెన్ చేయడంతో పాటు బిడ్డ పనులైన యువతుల్ని మన రిప్రజెంటేటివ్స్ గా తీసుకుని వాళ్ళ మూలంలో ఉన్న ప్రతి షాప్ కి వెళ్లి సుధా స్ప్రే ఉందా అని అడగమంటే సరే అడిగితే ఏమవుతుంది దాంతో షాప్ యజమానులంతా సుధా స్ప్రే ఇంత డిమాండ్ ఉందా అని వాళ్ళంతరు వాళ్ళే మనకు ఆర్డర్స్ పంపుతారు సార్ ఓ బ్రిలియంట్ ఐడియా
ఆ రిప్రజెంటేటివ్స్ కూడా నువ్వే సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. కాఫీ తొందరగా ఇవ్వదనా? బయటికి వెళ్ళాలి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చావో లేదో మళ్ళీ ఎక్కడికమ్మా బయలుదేరుతున్నావు? వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడకూడదు, అడిగినా చెప్పకూడదు. ఏమిటో నాకు కూడా చెప్పకుండా అంత రహస్యమా? అదే సస్పెన్స్. వచ్చే చెప్పాలి. మామూలుగా అయితే చెప్పి తీరాలని పట్టుపట్టేవాళ్ళం కాదు, కానీ ఈరోజు నానమ్మ నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగా, ఏమిటది నానమ్మ? ఏముందమ్మా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి. అన్నయ్య, నీకు హైదరాబాదులో ఏదో సంబంధం ఉందంటున్నాడమ్మా. చూడనమ్మా, ఆడపిల్లల పెళ్ళంటే అందరూ సమస్యగా భావించే రోజులు పోవాలి. మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నట్టే మా భాగస్వాములను మేమే ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలి. అమ్మాయి గారి పద్ధతి చూస్తుంటే ఇప్పటికే నీ మనసులో ఎవరో ఉన్నట్టున్నారు. ఇయో కరెక్ట్ అదినా. ఓ స్త్రీ గడుస్తాను బంగారం గారు. ఎవరే ఎవరే అదృష్టవంతుడు చెప్పమ్మా, ఎవరా అబ్బాయి? స్వయంవరం చేసుకోవాలనుకున్నప్పుడు అతని పేరు చెప్పాలని సిగ్గెందుకు చెప్పు. పేరు మధు. మీరందరూ ఆలోచించే అర్హతలు చదువు డబ్బు అన్నీ ఉన్నాయి. ఇవాళ అతని పుట్టినరోజు, అతని పాటికే వెళుతున్నా నాన్నమ్మ. నీకంత నచ్చినప్పుడు మేం మాత్రం ఎందుకు కాదంటావమ్మా? ఆ వివరాలు ఏవో చెప్తే నేనే వెళ్ళి ముహూర్తం నిశ్చయం చేసుకొస్తాను. అవునే తల్లి, నువ్వు ఈ కాలపు దానివైనా నేను పాత కాలపు దాన్ని, మీ నాన్నని కన్నదాన్ని, నిన్ను ఈ గుండెల మీద పెట్టుకుని పెంచిన దాన్ని. నీ మొగుడి నువ్వే వెతుక్కున్నావు కదా అని మాలలు మార్చుకుని వస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఇలా నీ పెళ్ళి నా కళ్ళ ముందే జరగాలి, నా కళ్ళ ముందే జరగాలి. అలాగే నానమ్మ. సరే, నాకు టైం అయింది, నిన్ను వెళ్ళొస్తాను. వస్తానన్నా. వస్తానన్నయ్య. Dear friends, now a very important announcement. Here comes the hero of the day, Mr. Madhu. Happy birthday to you. Thank you. Happy birthday. Thank you very much. Happy birthday. Happy birthday to you. Thank you. Friends, mana Madhu prathi edu birthday party cheskodam maamule, aina ee naati party ki oka pratyekata undi. Yo, what's that? Excuse me. Dear friends, here is my girlfriend. ఈమె ఇంతవరకు మిస్ లక్ష్మి, త్వరలోనే మిస్సెస్ మధు కాబోతోందని ప్రౌడ్ గా ప్రకటిస్తున్నా. హార్టి కంగ్రాచులేషన్స్. ఈ సంతోష సమయంలో నా కాబోయే శ్రీమతికి మీ అందరి సమక్షంలో ఈ ఉంగరాన్ని బహూకరిస్తున్నా. స్టాప్ ప్లీజ్, స్టాప్ ప్లీజ్. ఇప్పుడు మిస్ లక్ష్మి మధుకి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడంతో ఈ పార్టీ మొదలవుతుంది. Many happy returns of the day. Thank you. Come on, come on. Happy birthday to you. Happy birthday to you. Namaskaram andi. Namaskaram. Evaru? Raidu garu daggara nunchi vachanandi. Raidu garu? Whatever. Oh, maa Raidu garu. Baagunnada? Baagunnarandi. Vyavasayam adi baagunda? Baaga jarugutundi. Very good. Aithe velra. Adi kadandi. ఈ లెటరు మరి చెప్పేమిటయ్యా? ఇలా ఇవ్వు. సార్, చూడమ్మా, ఇతను పేరు చెప్పవే. శేఖర్ అండి. ఇతనికి ఉద్యోగం ఇప్పించమని రాయుడు, మా మిత్రుడు, మాకు బాగా కావాల్సిన వాడు ఉత్తరం రాశాడు మన సేల్స్ డిపార్ట్మెంట్ చోట్లకి. వెళ్ళు. సిగ్నేచర్ అండి. ఇవరకు ఎక్కడైనా పనిచేసావా? ఓ హోటల్లో పనిచేశానండి. అక్కడ ఎందుకు మానేసావు? మన పదతాళకు నచ్చలేదండి. ఆ తర్వాత ఒక కంపెనీలో పనిచేశానండి. అక్కడ ఎందుకు మానేసావు? వాళ్ళ పద్ధతి మనకి నచ్చలేదండి. ప్రతి వస్తువు మీద దాని విలువ రాసి పెట్టుంటుంది, అది జాగ్రత్తగా చూసి అమ్మాలి. ఇది నీ పని. అలాగే. రండి రండి. నమస్కారం. మీ సంస్కారానికి థాంక్స్ థాంక్స్ థాంక్స్. సెక్రటరీ? ఎస్ సార్. సెక్రటరీ? ఎస్ సార్. మనకేం కావాలో అడుగు.
సైన్స్ ఫాలో చేస్తున్నాయా? ఉన్నాయి సార్, ఏది ఎత్తినా 150 రూపాయలు. ఏది ఎత్తినా ఎత్తాల్సింది కాదురా. విమాన్ ఫోర్ వేసెస్ వేసెస్ వేసెస్. చూడండి ఈ రేటు పూల తోట పూలతో కలిపేస్తా. ఆకులు కావాలంటే మరో 5 రూపాయలు ఎక్కువ. 25. చూడండి పూల తోటి ఆకుల తోటి 3-4 వేసెస్ మనమని చెప్పు. అలాగే ఏమిటో అర్థ కోసం రబ్బర్ని 6 రూపాయలు ఇచ్చుకునింది ఒక ఆవిడ, అనాకాని పౌడర్ని 60 రూపాయలు ఇచ్చుకునింది ఇంకొక ఆవిడ, ప్లాట్ఫామ్ మీద 6 రూపాయలు దొరికి మట్టి బొచ్చిని ఈయన 150 ఇచ్చి కొంటాడంట. లేకపోతే ఏమిటి సార్, ప్లాట్ఫామ్ మీద 10 రూపాయలు దొరికే సరుకుని మీరు 150 రూపాయలు ఇచ్చి కొంటానంటారేమిటి? ఆకుల తోటి పూల తోటి తొట్టి తోడు సార్ సెక్రటరీ. ఏం సార్ ఏం కొనకుండా వెళుతున్నారు? కొనాలా కొనాలా ఏం కొనాలి ఎందుకు కొనాలి? ఈ దారి గంగాధర అంటే ఏమనుకుంటున్నావు? వట్ ఫూల్ అనుకుంటున్నావా? ఏంటది నేను ఫూల్నా? మిస్టర్ ప్లాట్ఫారం మీద 10 రూపాయలు దొరికే సరుకు 150 రూపాయలు పెట్టుకున్నడానికి ఎంఐ ఫూల్. ఆయన సంస్కారం కలిగిన మనిషి కనుక నమస్కారం పెట్టి పురస్కారంతో నిజ విషయాన్ని చెప్పాడు. అందుకే మీ షాప్కి నమస్కారం పెట్టి తిరస్కారంతో వెళ్ళిపోతున్నాం. ఇది వీరి సంస్కారం. నిన్ను ఇక్కడ పెట్టి నమ్మడానికా, కొనడానికి వచ్చిన వాళ్ళని తరిమేయడానికా? వాళ్ళకేం చెప్పావు? ఏముంది సార్, ఉండబట్టలేక నిజం చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోతారు అనుకోలేదు సార్. నాన్సెన్స్, కొత్తగా వచ్చిన వాడి పైగా బాస్ ట్రీట్మెంట్ చేసిన వాడి కాబట్టి ఈసారికి నేను వదిలేస్తున్నాను. ఇక మీద నిజం చెప్పొద్దు. అలాగే సార్. ఏమిటో నిజం చెప్పినట్టు అంటే అయినా మనకెందుకులే, వాళ్ళు చెప్పినట్టు చేస్తే పోయే. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. చూడనైనా నువ్వు సంస్కారంతో చెప్పినట్లుగా ప్లాట్ఫామ్ మీద 10 రూపాయలకి కొన్నాను. కొంటే కొన్నారు కానీ చిన్న పొరపాటు ఒకటి చేశారు సార్. వాట్ వాట్ ఆకుల తోటి పూల తోటి తొట్టి తోటి ఇచ్చాడు. అది సరే సార్, రేపు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఈ ఫ్లవర్ వాజ్ ఎక్కడ కొన్నారు అంటే మీరేమో ప్లాట్ఫామ్ మీద కొన్నాను అని చెప్పారనుకోండి, మీ పరువుకి ఎంత బరువు నష్టం. అదే గనక మా లాంటి పెద్ద షాపులో ఇంత చిన్న వస్తువుని అంత వీల్చి కొన్నారంటే ఎంత ఇది? ఏది? అదే ఇది. ఇది ఇది సెక్రటరీ. అంతేకాదు సార్, ఇవి కింద పడితే పగిలిపోతాయి. మరి పగలో పగలవా? ఇది గాజు మట్టే, అది గాజు మట్టే. కాదంటలే సార్, మా కుండీలేమో చెరువు లోపల మట్టితో తయారు చేశారు, ఇవి చెరువు బయట మట్టితో తయారు చేశారు. మా మట్టి గట్టి, కావాలంటే చూడండి నేలకేసి కొట్టి 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 కొట్ట. చూడు నాయన, ఆ పగలనివి మూడెందుకు? రెండే ఇవ్వు. ఒకటారు కూడా తోడుగా ఉంటుంది, ఒకటి బెడ్రూమ్ కి, ఒకటే మా పప్ప పప్ప పడక గదికి. మూడు వందలు ఇచ్చే. ఇక్కడ కాదు, క్యాష్ కౌంటర్ లో. సెక్రటరీ నన్ను తీసుకోనివరా, ఇంతకాలానికి నా జీవితానికి రెండు పగలనివి దొరికినాయి. ఇది పగలదు, 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 ఇది. అవి కింద పడితే పగులుతాయి సార్. అమ్మాయి కూడా అతను పగలమని చెప్పాడుగా, అయినా చేతులు మారితేనే పగులుతాయి. అయ్యో రెండూ పగిలిపోయినాయే. ప్రకృతిలో పగలుందంటూ ఏది ఉండదా? ప్రతిది పగులుద్దా? సెక్రటరీ డోంట్ పే మనీ. వై సార్, కొన్నాం పడగొట్టాం, పేమెంట్ ఇవ్వాలిగా. అతను పగలమని చెప్పాడుగా, పగిలిన వాడికి పేమెంట్ ఇవ్వకూడదు కదా, తెలుసుకోరా సెక్రటరీ. నువ్వే సమస్తం పగిలిపోయిందిరా, పగిలున్నానరా, ఈ ఒక్కసారి నన్ను మొయ్యరా. అసలు ఏం జరిగిందంటే బ్రదర్, ఇక నువ్వేం చెప్పక్కర్లేదు, ఇక్కడ నువ్వు ఉండతావు. మరి ఎక్కడ తగ్గుతాను సార్? చెప్తాను. స
चूड़ शेखर अमायकत् चूस्त जाली तक चूस्त चिराक चिराक पड़क रू मार्ग चपंडी अम्मा गार नमक आखर सारी प्यून ऐसा नीक बैठक पैसा चल अदे मरकर पन को मेड पटको बैठक अंत दूर वस्ते नैने वेल्ली ना वंटे चयी नी पौरुष पनी पनीपते ने पटल अवटों का अम्मा गारत काक दरको नीला प्रतिदी विमर्ची नेवना अच्छे ने चुपचे एंडी रूम के अर्जुन फोन अलागे अम्मा गार हनुमंत संजीव पर्वता अर्जेंट फैलराे अच्छा फैल्स अर्जेंट फैल मल्ली वे तेड़ता अभी फैल्स अम्मा गार इगो अर्जेंट फैल इला सर अम्मा इगो चूड़ रेपी यूनिफॉर्म वेवाली वाली सल्यूट चेयली मर्याद चेयली काफी सर अम्मा गार गुड मॉर्निंग अम्मा गार गुड मॉर्निंग वेरी गुड पर्व काफी काफी सर अम्मा गार काफी काफी नीक तीयी काफी हेलो लक्ष्मी स्पीकिंग ये मधु नीन वर्क फोन नीत माटको नी मन चुवकमी नी नीत माटड़त कुर्चुटे ना वर्क डिस्टर्ब होपरी फोन विसुटे भुजमे चेस्ते तोसे आ लक्ष्मी ना काबोये भार्य षेम नाला कोसम आड़पील की मनस तेलीके का लुंगती कष्ट दाखी टाक्टिस कदलीस्ते प्रतिवाड़ चपेदी कामसूत्र पाठाले प्राक्टिकल नॉलेज सुन्ना अंदर नीला कवर्स अकोरा नी गर्ल फ्रेंड ड्राप चेयरेंटे नी तेवेटी उपयोगी लक्ष्मी इकरा तत्स आर्वा ने चूस तग्स्ते तागन मैको आम नी कारकेली वाल इंटर दुता इरू पुरू अभी चूसी नीक आम को संबंध होटर अब वि नी गुपेटे नीक बानस अम्मा गार आफी दर पेय पंडग उ रोजू नी चे पौरपाटक मरुकते ना नौकरी तीनवा नौकरी कपैन पौरपाटना वस्तु मन कटे चाल नये पने श्रद्धे उ अदंत मी चलवे अम्मा गार नुक मन चार पैगा कोपम चिराकू लेड़ू चरन सरदा उपटी मी दें पे अम्मा शेखर जीवित एपड़ू पैस प्रयत्न सरपेकूद आईना इकड़े उ नमक वीरुटे ने अड़के मार्पचा अम्मा गारेरुटे अर्क अरे यहमात्रा इंत उलि पड़ाओ वे पंदलावे नीला वाणि वार फ्रेंड पंपे सारे ठाम अटाओ एवरी नाट मनि लक्ष्मी शेखर अफीस पंचे ने चाल अभिमान चाल मंचवाड़ा शेखर इधो मिस्टर नी हूँ मल्ली मरोसारी इला लक्ष्मी पकन कावे जाग्रत मधु नी सर्वे निजंग इनोसेंट ई लाइक हिम मन प्रोग्रम संगीत मर्चिपोयावा रावेड़ बाय बिस्किट Better.
ఆ టేబుల్ ముందు కూర్చున్న జంట ఉందే ఇది అమ్మాయికి అలాగే సార్ ఇది అబ్బాయికి అలాగే సార్ अलागे उसको अम्मया वो पने वार्त विना गुंडे कट्टे तपड़ पे तालक अबद्धा कल्लु कपालेमो दगरकोस्तेने वासन गुप्तमंटे चपकर्द वो नीक संपादन वो मन इंटे उ अंत गड़वक ये चट इंत गंजिता बतकोच अप्रतिष्ठ मन भरी दौर्भाग्युरापनी चया कर्म नीके पट्टे मैंने पाप चेले मधु मधु रम्मंट वेलो कूल ड्रिंक अच्छा तागी पक्न चेदी तागन कटी बहुत बल तागो तरह मैं वे कल पड़ा इनका चप पगल पड़ा मधु तो विस्तल तिगे तल मुदे आ मुड़ वे बाकी अप्रदर्श तपेदी वीधु तले संघटन चल संपादी सतोषारे आवड़ तिगल कनपारा एंत उद्योग आड़पल के अकर्ला प्रेम पे वरकू हद्दों उकर्ला आड़दा लपाल बतकड़ों में प्रति मगवाड़की वे कल्लु रेपी एन पुकार पुटिस्टारोटो उद्योग आड़पिंदर इलागे तिगत तागतारा तावड़ अलवाटन आड़ तुम्हें अम्मको तागे स्थित की दिगा मेरिदर इला दुपड़ते अदेरा अना दीनने लाभ आसकाल बुद्धि दीला वनकेटे असल नी आसरा मूल की तागे धैर्य साक्षिपूर्वक पान का
పిల్లల్ని తాకొద్దు. నీ గాలి తగిలితేనే నా పిల్లలు పాడైపోతారు. నువ్వంటే సంపాదిస్తున్నానన్న ధీమాతో సిగ్గుండరాలు వదిలేసిన దానివి. నీ బుద్ధిలో వేళకు వచ్చాయంటే నీ అన్నయ్య నేను ఇంత విషం తాగాల్సి వస్తుంది. జానకి ఏమిటా మాట? ఒరే చలపతి, అబ్బో సొమ్ము ఎరగడు పిల్ల, తెలియక చేసిన తప్పు. ఎలాగో ఎలాగో మనమే సరిదిద్దుకోవాలిరా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దాని ఫలితం జీవితం మీద పడక మారదు. ఏం చేయమన్నా చేస్తానన్నయ్యా చెప్పు. మధు అంటే మనసు పడిన దానివి, స్వేచ్ఛగా అతడితో కలిసి తిరిగిన దానివే కనుక వెంటనే ముహూర్తం పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాను. కాఫీ తాగలేదే అమ్మాయి గారు? ఏమిటమ్మాయి గారు, ఎప్పుడు నవ్వుతూ కడకళ్ళాడుతుండేవారు, ఇవాళ ఏంటి అంటున్నారు? ఇవాళ నా మనసు ఏం బాగలేదు శేఖర్. ఎందుకని అమ్మాయి గారు? అన్ని విషయాలు అందరికీ చెప్పలేంగా. నేను మాత్రం అందరికీ చెప్పమన్నానా? నా ఒక్కడికే చెప్పండి అమ్మాయి గారు. నువ్వు చాలా అదృష్టవంతుడు శేఖర్. జీవితం ఏ మనిషికైనా ఇవ్వాల్సిన కానుక. ప్రతి విషయాన్ని నీలా నవ్వుతూ తేలిగ్గా తీసుకోగలడు. ఆఫీసులో అలా ఉన్నారు కదా అని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ విచారంగా ఉంటే అలా అమ్మాయి గారు. పోనీ మీకేం ఇష్టం అవుతారో చెప్పండి. చాక్లెట్ తెచ్చిపెట్టనా? ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టనా? పోనీ మల్లెపూలు తెమ్మంటారా? పోనీ అయిపోయావి. నా మొహాన్ని నవ్వు చూడడానికి ఇంకా ఏమేం తాగలవా చెప్పు. కలియగలను అలివేణికి ఎదలోన కొలువైన విరిబోణికి మనసైన ఈయలేను నాది పేద మనసు. మనసైన ఈయలేను నాది పేద మనసు. కై మోడుపు చేయలేను తనది పిన్న వయసు. ఏ కాను కలియగలను అలివేణికి ఎదలోన కొలువైన విరిబోణికి. ఏ కాను కలియగలను అలివేణికి కలువలెత్తుననుకుంటే అతనులే కలువలు. మల్లెలిత్తుననుకుంటే తన నవ్వులే కొల్లలు.
కలువలిత్తు ననుకుంటే ఆతనులే కలువలు మల్లెలిత్తు ననుకుంటే తన నవ్వులే కొల్లలు ఆ సోగ కనుల వెన్నెలపై కవితలల్లగలను ఆ సోగ కనుల వెన్నెలపై కవితలల్లగలను ఆ పెదవుల నవ్వులకై ప్రాణమీయగలను ఏకానుకలీయగలను అలివేనికి ఎదలోన కొలువైన విరిబోనికి ఏకానుకలీయగలను అలివేనికి దీపిక వెలుగవుతుందో ఏ గుండకు ఈ జాబిలి తోడవుతుందో ఏ ఇంటికి దీపిక వెలుగవుతుందో ఏ గుండకు ఈ జాబిలి తోడవుతుందో దైవాన్ని వరముకటి అడగాలని ఉంది దైవాన్ని వరముకటి అడగాలని ఉంది ఈ దేవికి పూజారిగా గడపాలని ఉంది ఏకానుకలీయగలను అలివేణికి ఎదలోన కొలువైన విరిబోణికి ఏకానుకలీయగలను అలివేణికి నేను వెళ్ళాక తథాస్తు అనిపించుకోకుండా వస్తానా చాలేరా బడాయి నువ్వేదో సంబంధం చూడడానికి కాళ్ళకి బలపాల కట్టుకు తిరిగినట్టు చెప్తావేరా నా తల్లి తనకు తాను ఎన్నుకున్న సంబంధమేగా అది మాట్లాడటం కూడా గొప్పేనా నీకన్నీ తేలిగ్గానే ఉంటానమ్మా నీ మనవరాలు మనసిచ్చినంత మాత్రాన ఆ మధు తండ్రి ఒప్పుకోవాలి ఎక్కడుంది అసలు ఎంతమంది కొడుకులు ఇష్టపడ్డ సంబంధాలకి తండ్రులు అడ్డుపట్టలేదు అంటే ఆ మధు తండ్రి దర్జా హోదా చూసి ఒప్పుకోడేమో అనుకున్నాను కానీ చాలా మంచివాడు అనిపిస్తుంది చివరికి తేలిగ్గానే ఒప్పుకున్నాడు మూడం వెళ్ళగానే ముహూర్తాలు పెట్టుకుందాం అన్నాడు చలాయ్ నువ్వేమంటావు అదేం చెప్తుందిరా నువ్వు ఇలా సంబంధం ఖాయం చేసుకురావడానికి వెళ్ళేవలేదు నా తల్లికి పెళ్లి కళ వచ్చేసింది ఏది పొద్దుపోయే వరకు పని ఉంటుందా అమ్మాయి గారు అదే చీకటి పడింది అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు మీరు కసే పని చేస్తానని చెప్పండి మీకు ఏం కావాలో తెచ్చి పెడతాను లేదు శేఖర్ ఆడస్ ఎక్కువగా ఉండటం వల్ల పంజాబ్లో పడి టైమే మర్చిపోయాను అయితే పదండి నేనే ఇంటి దాకా వచ్చి దిగ పెడతాను అలాగే శేఖర్ ఇక నువ్వు వెళ్ళు నేను వెళ్తాను ఇక్కడే మా ఇల్లు అలాగే అమ్మాయి గారు అమ్మాయి గారు శేఖర్ ఆ సరే కానీ నువ్వు డాష్ ఇచ్చిన కారు ఎవరిదో తెలుసా ఆ కారు తెలియదు పోనీ కారు నెంబర్ అయినా గుర్తుందా అయినా అయిపోయిన దానికి ఆరాలు వివరాలు ఎందుకండి ఎందుకంత సంకోచిస్తావు నా దగ్గర దాపరికం దేనికి చెప్పు శేఖర్ దాపరికం కాదు కొన్ని నిజాలు తెలిసినా చెప్పడం ధర్మం కాదు అమ్మాయి గారు అంటే నువ్వు నా దగ్గర కూడా నిజాన్ని వస్తున్నావు అనమాట నీకు నా మీద ఉన్న అభిమానం గౌరవం ఇదన్నమాట
అంత మాట అనకండి అమ్మాయి గారు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు మీరేమీ అనుకోవద్దు ఆ కారు మధుబాబు గారిది ఆయనకి నేనంటే ఎందుకు మీ మనసును పెంచడం ఇష్టం లేక ఇంతవరకు చెప్పలేదు మధు ఎందుకు దహేనాన్ని పంచేశావు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడానికి ప్రయత్నించావంటే అసలు నిన్ను ఎవరుకోవాలి ఇన్నాళ్ళు నువ్వెంతో మంచివాడు అనుకున్నాను కానీ నీలో మానవత్వమే లేదని ఇప్పుడే తెలుసుకున్నాను లక్ష్మి జరిగిన యథార్థాన్ని తెలుసుకోకుండా ఏమిటి అభాండం ఏమిటా యథార్థం నువ్వు బుద్ధిపూర్వకంగా శేఖర్కి డాష్ ఇచ్చింది అబద్ధమా అతని మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నది అబద్ధమా అతని ప్రాణాలే తీయాలనుకున్నది అబద్ధమా నీకు ఆవేశంలో నేనేం చెప్పిన అబద్ధంగానే కనిపిస్తుంది నా మీద విశ్వాసం అనేది లేకపోయాక ఆ విశ్వాసాన్ని నువ్వే పోగొట్టుకున్నావు నీ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాను మన ముందు జీవితాన్ని గురించి ఎన్ని కళ్ళు కన్నాను అన్ని తారుమారు చేశావు నువ్వెంత స్వార్థపరుడు అనుకోలేదు లక్ష్మి ఇక నువ్వు నాకేం చెప్పక్కర్లేదు శేఖర్ మీద నాకున్న ఆదరాన్ని చనువుని నువ్వు అపార్థం చేసుకున్నావు అసూయను పెంచుకున్నావు నేను మరో మగవాడితో మాట్లాడితేనే అపార్థం చేసుకుని అనుమానం పెంచుకునేవాడివి రేపు మనం పెళ్లి చేసుకున్నా ఈ పెనుగోతో నేను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది దీనివల్ల నీకే సుఖం ఉంటుంది నాకే సుఖం ఉంటుంది లక్ష్మి నీ ధోరణి నీదే కానీ నేను చెప్పేది వినిపించుకోవే వినిపించుకోవడం కాదు ఇలాంటి సంకుచితత్వం అంటే నాకు అసహ్యం ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకో మధు ఆత్రాలో కాడపిల్ల నోటికొచ్చినట్లా దులుపుతుంటే నోరు పెగలేదారే ఇడియట్ ఏదో ప్రేమించానన్నావు కదా పెళ్లి చేసుకుంటానంటే సరే అన్నాను వాళ్ళ అన్నయ్య వచ్చిన కాళ్ళ వేళ పడితే ఒప్పుకున్నాను ఇంత బుద్ధి తక్కువ పని చేస్తాం అనుకోలేదు ఆ దురుస్థానం అనచాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు అదే నీకు తెలియ తొక్కుతాను ఆ అమ్మాయి ఇప్పుడే నేను ఎన్నన్నా నోరెత్తలేనంత అదుపులో పెట్టిందంటే రేపు నువ్వు చెప్పిన మాట వింటుంది ఏం లేదు డాడీ పది మందిలో చేసుకుంటానని మాట ఇచ్చాను నేను ఇప్పుడే అదుపులో పెట్టబోయాను అనుకోండి ఒకవేళ నన్ను చేసుకోనని ఎదురు తిరిగితే నేను సంఘంలో తిరగలేదు అయినా మూడు ముళ్ళు వేశాక దారి రాక ఏం చేస్తుంది డాడీ నేను ఇప్పుడే గీసిన గీటు దాటకూడదు అని పట్టుబడితే బాగుండదని ఊరుకున్నాను అంటే అలసిచ్చావన్నమాట ఆ అమ్మాయి ధోరణి చూస్తుంటే రేపు కాపురానికి వచ్చిన తర్వాత మన ఇంటి మీదే కాకుండా నా మీద కూడా పెత్తనం చెలాయించేలాగా ఉంది ఎంత ఉద్యోగం చేసుకునే ఆడదైనా మగవారి చిటికీ మీద పట్టుకుని నడవాల్సిందేగా కానీ లక్ష్మి ఏమిటో లక్ష్మి దాని పొగరు ఎలా అంటాలో నాకు తెలుసు ఆడదాని గర్వం అనిష్టం ఎంతసేపు పట్టుదరా పెళ్లి నిశ్చయమైందిగా రేపు పెళ్లి పండిట్లో నేను చెప్పిన దానికల్లా నువ్వు తలుపుతే చాలు దాని అహంకారం ఎగరగొట్టమే కాకుండా మన కాళ్ళ మీద పడేలాగా చేస్తాను తగిన గుణపాఠం నేర్పుతాను ప్రవంతే రాజా వరుణా ప్రవంతే వో బృహస్పతిః ప్రవంతయంత్రశ్చాక్షరాస్కంధారజతాం సుమహాత్మాక్షరగ్రంథంతో ఆపండి ఆపండి సరిగ్గా ముహూర్తం టైంకి పెళ్లి కూతురని మాయమయ్యేడేంటి పిలవండి నా కోసం ఆపడం దానికి నేను ఇక్కడే ఉన్నానండి త్వరగా కాలండి ఆ మంత్రాలు ముహూర్తానికి ఇంకా మూడే నిమిషాలు టైం ఉంది చలపతి ఏమిటండి మంత్రాలతోనే చెల్లెల మెల్ల మూడు ముళ్ళు వేయిద్దాం అనుకుంటున్నావా ఏమిటి ఎలా చూస్తావు అర్థం కాలేదా ముందు కట్నం చదివించి తరువాత స్వత్రధారణ జరిపించాలనే సంప్రదాయం కూడా తెలియదా కట్నమా ఆ మాట మనం ఎప్పుడు అనుకోలేదే ఆది నుంచి వస్తున్న ఆచారానికి అనుకోవటం దేనికి అడగడం దేనికి తూతుబాజాలతో పెళ్ళైంది అనిపించుకోవడానికి ఇది ఉత్తిత్తి పెళ్ళా కట్నం డబ్బులు ఉందో ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదు చక్కరయ్య గారు మీరు అలా ఒక్క మాటతో కొట్టేయకండి పెళ్లి పీట్ల మీద పేచి పెట్టడం భావ్యం కాదు ఉన్న ఫలంగా కట్నం తెమ్మంటే అంత చేతగాని వాడివి లగ్నం కోసం ఎందుకు తొందరపడ్డావు ముందుగా డబ్బు జాగ్రత్త చేసుకోవాలని ఇంగితి జ్ఞానమైన ఉండక్కర్లా అన్నయ్య నువ్వేం బ్రతిమాలక్కర్లేదు కట్నం మీద ఆశ అనుకుండొచ్చు కానీ ఇచ్చే స్తోమత మనకు లేదని ఈయనకి స్పష్టంగా తెలుసు ఇదిగో అమ్మాయి ఇన్నాళ్ళు కొంగు మూడేసుకు తిరిగినంత మాత్రాన మా వాడు నిన్ను ఊరికినే పెళ్లి చేసుకుంటాడు అనుకోకు శంకరయ్య గారు మాటలు జాగ్రత్తగా రానివ్వండి ఏం మధు మాట్లాడవే ఎంత నెక్క తీసినా వాడు నేను చెప్పినట్టు చేయాల్సిందే కట్నం అక్కడ పెట్టిందే వాడిని నిన్ను పెళ్లి చేసుకోడని ఖచ్చితంగా చెబుతున్నాను మీ నాన్నగారు అంత గొడవ చేస్తుంటే నోట్లో నాలుగు లేని వాళ్ళ ఊరుకుంటావే మాట్లాడు మధు మాట్లాడు నేనే మాట్లాడను మా నాన్న చెప్పినట్టు చేసేవాడిని నేను అయితే వినండి అమ్మా లక్ష్మి నువ్వు అన్నయ్య సంతలో పశువు నమ్ముకున్నట్లు కొడుకు నమ్ముకునేంత అల్పుడికి నేను కోడని కాలేను తండ్రి చెప్పిన దానికంతా గంగిరెద్దులా తలాడించే అయోధ్యుడికి అసమర్థుడికి నేను భార్యను కాలేను నువ్వు నన్ను ప్రేమించావు సిగ్గు శరం వదిలి
లోకం చీ అంటున్నన జంకైనా లేకుండా నాతో కలిసి తిరిగావు. అంతేకా నువ్వు ఆడదానివన్న మాట కూడా మరిచి నాతో పాటు సాగావు. నిన్ను ఒళ్ళు తెలియని స్థితిలో కారులో తీసుకొచ్చి వదిలేస్తే నువ్వు తూలుతూ వెళ్లడం వాడవాడంతా చూశారు. నీ పరువు మర్యాద ఎప్పుడో మట్లో కలిసిపోయాయి. ఇప్పుడు నన్ను కాదంటే నిన్నెవడో చేసుకో. నన్ను చేసుకోవడం తప్ప నీకు వేరే గత్యంతరం లేదు. మధు, నేను నిన్ను పవిత్రంగా చూశాను, పవిత్రంగానే ప్రేమించాను. నువ్వు నన్ను పవిత్రంగా చూడగలవనుకున్నాను, కానీ నీది విషపు చూపని, నీ మనసంతా మలినమేనని తెలుసుకోలేకపోయాను. ప్రతి స్త్రీ జీవితంలో భాగస్వామిని ఎన్నుకోవడం సహజమే. అలాగే నేను నీ ధర్మపత్నిని కావాలని కోరుకున్న మాట నిజమే. కానీ నువ్వు నన్ను విలాస వస్తువుగా భావించావు, నన్ను లొంగ తీసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు, నన్ను మోసం చేసి తాగించావు. నేను నీతో ముడిపడ్డానని లోకాన్ని నమ్మించి నన్ను బానిసం చేసుకోవాలని ప్రయత్నించావు. నేనది పసిగట్టి శారీరకంగా నీకు దూరంగా ఉండగలిగాను, నా సౌశల్యాన్ని కాపాడుకోగలిగాను. ఇక నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు, ఏ పాపము చేయను నేను. ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవడం ధర్మ విరుద్ధమేమీ కాదు. నువ్వెంత విచ్చలవిడిగా తిరిగిందానివో కళ్ళున్న ప్రతి వాడికి వెల్లడైపోయింది. ఇక నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే నిర్భాగ్యుడు ఎవడో ఉండడు. షట్ అప్! ఇప్పుడే మీ కళ్ళ ముందే మీ కొడుకు అంటే ఎన్నో రెట్లు గుణవంతుని పెళ్లి చేసుకోబోతున్నాను. చూడండి, అమ్మాయి గారు, పాప బుద్ధితో ఒక స్వార్థపరుడు నన్ను అట్టడుక్కి తొక్కేయాలని చూస్తున్నాడు. ఈ సమయంలో నువ్వే నాకు దేవుళ్ళా కనిపించావు. నన్ను పెళ్లి చేసుకో శేఖర్. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? నా మీద విశ్వాసం లేదా? అంత మాట అనకండి. మిమ్మల్ని దేవతగా భావించేవాణ్ణి, ఆరాధించేవాణ్ణి. ఒక్కసారిగా మిమ్మల్ని భారీగా ఊహించుకోవడం ఆడతనని అభిమానించి గౌరవించే భర్తను పొందాలని కోరుకుంటుంది. ఆ అదృష్టాన్ని నాకు దక్కింది శేఖర్. నీ మనసులో నాకు ఇంత స్థానం ఉందని నేను అనుకోలేదు. నిజంగా నేను అదృష్టవంతుణ్ణి. నీ విశ్వాసాన్ని గౌరవాన్ని ప్రాణప్రదంగా కాపాడతా. భజన త్రీలు వాయించండి అయ్యా. నా మనవరాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయమే తీసుకుంటుంది. తనకి నచ్చిన వాడిని నచ్చిన వాడిని చేస్తుంది. రే శేఖరం, రే శేఖరం, ఎక్కడున్నారు నువ్వు? రే, ఎవర్రా మీరు? రామదొడ్డులాగా ఇంటి మీద వచ్చి పడ్డారు. ఏమిటమ్మో, మేమెవరు అనుకున్నావు? ఇయ్యాలరువే, పెళ్లి నుంచి పెళ్లి చేశాం కదానే అల్లుడిని ఇంటి పెట్టుకోవడం ఇదెక్కడ ఆశారం? రే, అయ్యను చూడగానే కొయ్యి పడిపోయావేంట్రా? అయినా మాతో చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్లి చేసుకున్నావే అనుకో, పెళ్ళాన్ని కొంగొట్టుకుని అత్తరింటూ పడి ఉంటేంట్రా? మనకి ఇల్లు లేదా వాకిల్ లేదా? సరే సర్లే, ఇంతకీ కోళ్ల పిల్ల ఎక్కడ? బాగున్నావనన్నా. మీరు శేఖర చుట్టాలా? చుట్టాలేంటమ్మో? శేఖరేమో నా కొడుకు, ఈయనేమో ఆడయ్యా. చేతికొంది నాడు అయ్యమ్మను వదిలేసి అత్తోరింటికి ఆడు కూకుంటే మా పడుతుందట. రండి, కూర్చోండి, కూర్చోండి. లక్ష్మణ్ చూడటానికి వచ్చారా? చూడటానికి ఏంటో, మా కోడల్ని కాపురం తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎవరండి? ఈయన మా నాన్న, ఆవిడ మా అమ్మ. ఎంత బాగుండవమ్మా, మా లక్ష్మణ్ ఉండవు. నాయమే నా తల్లి, నా బంగారు కొండ. నా తల్లి, నా తల్లి. చూడమ్మా, అచ్చట ముచ్చట మాకు ఉన్నాయి. ఆడపిల్లల కాపురానికి పంపించడం అనేది లోకంలో ఉన్న ఆచారమేగా. ఇదేమిటి తల్లి, నువ్వేదో తెలివైతే అనుకుంటున్నాను. మూడు ముళ్ళు వేసుకోగానే పూలగంపలో పడ్డామనుకున్నాను. కానీ చూస్తున్నానమ్మా, కోరుకున్న భర్తతో అడవిలో కాపురమైనా స్వర్గమే.
నువ్వాళ్ళ మాటకు అడ్డు చెప్పుకు ఆచారం అంటున్నారుగా నేను 3 రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తాను వస్తానమ్మా వెళ్ళిరామ్మా వస్తాను వినా అలాగేనమ్మా వస్తానన్నయ్య అలాగేనమ్మా వెళ్ళరా ఇదో కావాలి ఇదే మన ఊరు అదిగో ఆ పాపలు లేదు మా తాతల నాటి ఇల్లు అదిగో ఆ తోట ఆ పక్కన పొలాలు మా రాయుడి గారి ఆటికనే కాపలా కాస్తుంటా మూడు నిద్రలయ్యాక అందరం కలిసి మీ ఇంటికి పోయిందాం ఇక్కడ మాకు మాత్రం ఎవరుండరు కొత్త పేరు కూతురు వస్తుంది రండి చూద్దాం రండి రండి ఎవరో మన శేఖర్ పడమే అవునరా కోడల పిల్లని కాపురాన్ని తీసుకొచ్చాం కోళ్ళంటే కోళ్ళ కాదు మావా ఈ ఊరికంతా ఎలుగు తెచ్చే కోళ్ళు ఇదిగో పిల్ల ఎంత సిగ్గైనా మొగుడు పేరు చెప్తే లోపలికి వెళ్ళాలి
సరస్వతిలాగా మన సంసారాలు మూడైనప్పటికీ మనది అందరం కలిసి ఉంటున్న ఉమ్మడి కుటుంబం. అందుకని ఈ కొత్త ఇంట్లో ఈ గదేమో కొత్తగా పెళ్ళైన ఈ దంపతులది, ఈ గదేమో చలపతి పెళ్ళాం పిల్లలది. ఇకపోతే ఈ హాల్ ఒకటి ఉంది. ఏమయ్యో, అటువైపు మీరు ఇటువైపు నేను, ఏమో నీకే చెప్పేది. ఆ గీత దాటి రాకూడదు. ఇట్టా గిరిగీసి కూర్చోబెట్టడానికి మీ అందరికి మళ్ళీ ఏడంత మనిషిన, ఇది మనకేం కుదరదు. మనకు ఆఫీస్ టైం ఏంటండి? నాదేముంది, మీదే ఆలస్యం. ఏమయ్యా, ఆ పాడు చుట్టూ బయటకు పోయి కాల్చి రాకూడదు. మన ఇంట్లో మనం ఎక్కడ కాల్చి ఉంటే అడిగేదేవరమ్మా? కొత్త చోటుకొచ్చి ఏమిటా పనులు? ఆ చుట్ట పారేసి ఈ టీ తాగు. మావయ్య గారికి గంజి తాగి అలవాటు తప్ప టీ తాగి అలవాటు లేదనుకుంటా? ఏమయ్య శలపతే, అదంతా మునుపటి రోజుల్లో, ఇప్పుడు మనంతా దొరల పద్ధతి. అలాగా వస్తాను. అలా ఇదిగో మరదలా, నీకు మా తమ్ముడికి ఒకే క్యారేజ్ లో భోజనం పెట్టిస్తున్నారు. నువ్వు మా తమ్ముడు మా కళ్ళ ముందు ఇప్పుడు సైకిల్ ఎక్కి వెళ్ళాలి. పర్వాలేదు ఎక్కమ్మా, గంట శివుడు నెత్తి మీద ఎక్కగాలింది. నువ్వు నీ ముగ్గురు సైకిల్ మీద ఎక్కితే తప్పే ఉంది. ఎక్కమ్మా, బామ్మగారు ఆపరేషన్ తర్వాత ఎక్కి తీరాల్సిందే. హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్కారం. కంగ్రాచులేషన్స్ లక్ష్మి, కంగ్రాచులేషన్స్. నువ్వు ఒక ఆగతాయని పెళ్లి చూసుకోబోతున్నావు అని విని చాలా బాధపడుతున్నావు, అందుకే నీ పెళ్లికి రాలేకపోయాను. కట్నాల వైఖరిలో కళ్ళు మూసుకుపోతున్న యువతరానికి నువ్వు కొత్త గుణపాఠం నేర్పావు. రెండు పీటల మీద నువ్వు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయానికి నేను అభినందిస్తున్నాను. అభినందనల కంటే నాకు నీ ఆశీస్సులు కావాలి సార్. నీ మనోధైర్యం ముందు నా ఆశీస్సులు ఎంత. ఈ సంతోష సమయంలో మన స్టాఫ్ మెంబర్స్ అందరికీ సుఖవార్త, నేను లక్ష్మికి కంపెనీలో ఉద్యోగం ఇవ్వటంలో గొప్పతనం లేదు. తనకు నీడనిచ్చిన ఈ కంపెనీని ఎంతో మందికి ఉపాధి కల్పించే కల్పవృక్షంగా తీర్చి తను ఈ కంపెనీకి చేసిన సేవలకు ఫలితంగా ఈమెను ప్రమోట్ చేస్తున్నాను. శ్రీమతి లక్ష్మి ఈ రోజు నుంచి మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించబోతుందని సగర్వంగా ప్రకటిస్తుంది. చూడు మైచే, ఈ సీట్ ఇందులో కూర్చున్న వాళ్ళ గౌరవాన్ని పెంచు, కానీ నీ వల్ల ఈ సీట్కే గౌరవం పెరుగుతుందని నా విశ్వాసం. ఇవాళ నుంచి ఈ సీట్ నీ. ఉద్యోగ ధర్మాలు పాఠాభి వందనాలు. సో కంగ్రాచులేషన్. గాడ్ బ్లెస్.
ఇదంతా మిమ్మల్ని చేసుకునేందువల్ల కలిసి వచ్చిన అదృష్టం అండి కానీ నీ ఆనందానంతా ఇక్కడే పొంగిపోయి నీకు ఇది ఆఫీస్ ఇప్పుడు మీరు అల్లరి చేయకుండా స్కూల్కి వెళ్తేనే సాయంత్రం రాగానే ఈ కార్లను షికారు తీసుకెళ్తాను సరేనా వెళ్ళండి ఒప్పుకోండి అంత చూస్తున్నారు సరియా చిలకా గోరంకుల్లో వాళ్ళిద్దరు కార్లో వెళ్తుంటే చూడటానికి ఎంత బాగుందో అవునయ్యా జానకి అమ్మాయి ఇంటికి వచ్చాక దిష్టి తీసి పారేయాలి కాస్త గుర్తు చేయమ్మా దిష్టి తీస్తుందంటే దిష్టి అది ఒక అందుకు మంచిదేలే చూడటానికి అందరి కళ్ళు ఒక రకంగా ఉన్నా ఏ కంటూ ఏ దోషం ఉందో మేడం గారు ఎక్స్పర్ట్ ఫైల్ అడిగారు మేడం మేడం ఏమిటో మా ఆవిడానే అనలేవు చూసావా పంచాలి లోపల ఎంత మారిపోయిందో కాస్త దూరంగా ఉన్న నాయన ఇప్పటికే నానా పంటలు పడి అర్థమైన వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతుమని తెప్పించుకున్నాను నా పాపల్ని ఏమైనా అందాం అంటే మేనేజింగ్ డైరెక్టర్ గారు మూడు అయిపోయింది మచ్చాపురం గారు ఇది ఆఫీసు బావి వరుసలు ఇళ్లలోనే అయినా మీరు ఆఫీస్ లో చేపలు పట్టుకోవాలి ఇవి చేపలు కాదమ్మా నా పాపలు షట్ అప్ ఇదంతా నాకు నచ్చదు ముందు దుకాణం ఎత్తేసి ఆడిటింగ్ జరగబోతోంది ప్రిపేర్ అవ్వండి నేను అడిగిన ఫైల్స్ పంపించండి శేఖర్ లుక్ ఆఫ్టర్ యువర్ బిజినెస్ బ్రింగ్ ద ఫైల్ హలో మేడం నమస్కారం రండి వీరు మిస్టర్ సీతాపతిరావు గారు ఊటీ మన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో వీరు ఒకరు హలో ఆయన మిస్టర్ రంగనాథన్ గారు బెంగళూరు బ్రాంచ్ హెడ్ హలో ఆయన మిస్టర్ అర్జున్రావు గారు ఈ మధ్యన హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేశారు బై ద బై ఈయన మిస్టర్ మహేష్ ఆడిటర్ ప్లీజ్ టేక్ యూర్ సీట్ కూర్చోండి థ్యాంక్ యూ వుడ్ యూ లైక్ టు హ్యావ్ కాఫీ ఆర్ కూల్ డ్రింక్ ఎనీథింగ్ ఓకే సెండ్ కాఫీ నౌ కమింగ్ టు ద బిజినెస్ ఇది మన కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ 1982-83 లో మన కంపెనీ టర్న్ ఓవర్ 17 lakhs మన కంపెనీకి వచ్చిన లాస్ 43 lakhs ఈ ఏడు కంపెనీ టర్న్ ఓవర్ 1 crore 2 lakhs అంటే బ్యాంక్ లోన్ మొత్తం తీర్చేసినా మన కంపెనీ ప్రాఫిట్ లోనే ఉంటుంది సో మన కంపెనీ ఇప్పుడు 48% ప్రాఫిట్ లో ఉంది సుభాష్ పే కి సంబంధించిన అప్పు మొత్తం తీరిపోయింది కానీ మేడం జస్ట్ మినిట్ వాతారం గారు మీరు మాట్లాడుతూ ఉండండి ఏం కావాలి మేడం శేఖర్ అక్కడ మీ రూమ్ నుంచి రాగానే కోపంతో ట్రే విసురుకొట్టి వెళ్ళిపోయాడమ్మా లక్ష్మి కాఫీ మీ తమ్ముడు గారు వచ్చారు వదిన రాకే వచ్చి రావడంతో ఏదో అర్జెంట్ పని అన్నట్టు మళ్ళీ అక్కడికో వెళ్ళాడమ్మా వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పాడారా నువ్వు ఉంటే చెప్పేవాడు నాతో ఏం చెప్తాడు
అలా పాగొచ్చి కొప్పలో సందనాలు ఆడుతూ ఉంటే రేపు నలుగురిలో కలుసుకోగలమంటే ఊరుకున్నానమ్మా
కాస్తంత గంపంత చేసుకోవడం మనకి బాగుండదు ఏమైనా ఉంటే మన్న మన సర్దుకోవాలి కానీ నాన్న కాస్త కూడా మంచి మర్యాద లేకుండా ఈ తాగుడేంటి అవాగుడేంటి ఇది మన ఇల్లు నేను తాగుతాను సంతానం ఆడతాను ఏం గంట చల్లు ఊరుకో అమ్మా పడుకోబెట్టు పదవయ్యా లక్ష్మి ఐఎమ్ సో సారీ అదేమిటండి మా నాన్న తరపు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను నువ్వు క్షమాపణ చెప్పుకోవడం దేనికయ్యా సరే జరిగిందేదో జరిగింది ఇక నేను మీ నాన్న ఇలాంటి అలవాటు మానుకోమని చెప్పు చూడమ్మా లక్ష్మి నాకు ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు మానుకోమంటే నా వల్ల కాదమ్మా నా వల్ల మీ అందరికీ కష్టంగా ఉందంటే చెప్పండి మేము ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అదే మాట మావయ్య మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం భావ్యం కాదు ఇది మన ఇల్లు దయచేసి ఆ మాట ఇంకెప్పుడు అనకండి నానమ్మా రోజులు మారుతున్నప్పుడు నలుగురితో కలిసి బ్రతకటం మనం నేర్చుకోవాలి అంతేగాని ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేయటం మంచిది కాదు ఆయనే ఏ మిలిటరీ ఆఫీసర్ అయి ఉంటే ఆయన తాగిన దానికి మనం అభ్యంతరం చెప్పేవాళ్ళమా అంతా మనం అనుకోవడంలో ఉంటుంది సరేనమ్మా పదండి మీరు వెళ్ళి పడుకోండి మా అట్లాగేనమ్మా ఇదిగో గోపాల్ నేను స్టాఫ్ కోసం అప్లికేషన్ పంపి వారం రోజులైంది అది ఇంకా శాంక్షన్ కాల తొందరపడితే ఎలా అవుతుందండి మీ అప్లికేషన్ ఇంకెండి గారి టేబుల్ మీదకే వెళ్ళలేదు అది వెళ్ళి వారు చూసి సంతకం చేసి తిరిగి వచ్చేసరికి కనీసం 3 వారాలు పడుతుంది నా అప్లికేషన్ అన్నింటికంటే పైనుండేట్టుగా చేసి ఎండి గారికి పంపే ఏర్పాటు చేస్తే నీ ఉపకారం ఎన్నటికీ మర్చిపోను గోపాల్ అందాక ఇది ఇక్కడికి వచ్చే వారి పనులు చేసి పెడతానని ఫైల్స్ మారుస్తానని మగ పెట్టి లంచం తీసుకుంటావా పాపడకండి అమ్మగారు మాలాంటి వాళ్ళం పైన పాటుకో పరుకో తినకపోతే మా కడుపులాలు నేను చెప్పండి మీరు చూసినా చూడన్నా టూరుకోవాలి ఏమీ లేదండి షట్ అప్ ఆఫీస్లో మీరు ఇంకొక నిమిషం ఉండడానికి వీల్లేదు గెట్ అవుట్ ఏమిటి సమాధానం నువ్వు గడ్డి తిన్నందుకు నిన్నెందుకు డిస్మిస్ చేయకూడదు గడ్డి తింటుంది ఒక్కనే కాదు యాప్స్లో పనిచేస్తున్న ప్యూన్ అందరమూ తింటున్నాం అంటే నన్ను అంటే అడగలిగారు మీ ఆయన అడగలరా శేఖర్ గోపాల్ చేసిన ఆరోపణకి వాట్ ఇస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ కమ్ ఆన్ టెల్ మీ ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆ సంజాషి కూడా ఇప్పుడే ఇక్కడే అందరి ముందే చెప్పాలి సంజాషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆఫీసులో ఇలాంటి పనులు జరుగుతున్నాయంటే వాటిని అరికట్టవలసిన బాధ్యత నాకుంది నువ్వు అమాయకుడు అని రుజువు చేసుకోవాల్సిన అవసరం నీకుంది నేను లంచగొండి నా మీద అపోదేశం ముందు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉండాలి అలా లేకుండా ఇంతమంది మీద నిలదీసి అడగటం పద్ధతి కాదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి మీరు తప్పు చేశారనే అనుమానం నాకు ఎప్పుడూ లేదు కానీ నలుగురిలో వాడు అంత మాట అన్న తర్వాత మీరు అలాంటి వారు కారని రుజువు చేయడం కోసం అడక తప్పలేదు అంతేకాదు అప్పుడు అలా అడకపోతే నేను మీ పట్ల పక్షపాతం చూపిస్తున్నానని వాళ్ళంతా అనుకునేవారు ఇవన్నీ కేవలం కుంటి సాకులు మేడం నేను గొప్పతనాన్ని చూపించుకునే అవకాశం దొరికింది చూపించుకున్నాం మొగుళ్ళు కూడా ఖాతరు చేయదు అనే గొప్పతనం కోసం పాకులాడాం ఆ క్షణంలో నేను ముందు చేతులు కట్టుకుని బతికేవాడిని అనుకున్నాను కానీ నీ మళ్ళీ తాళి కట్టినవాడిన సంగతి కూడా మర్చిపోయాను నన్ను నమ్మండి భగవంతుడు సాక్షిగా నాకే దుర్దేశం లేదు అందాని మాటలన్నీ అని చేయకూడని అవమానం అంతా చేసి చివరికి 4 గోళ్ల మధ్య కంట తడి పెడితే నేను కరిగిపోతాను అనుకున్నావా ఆనాడు పెళ్లి పందిట్లో తనను అభిమానించేవాణ్ణి గౌరవించేవాణ్ణి ఆడ తన భర్తగా కోరుకుంటుందని నువ్వే అన్నావు అదే అభిమానాన్ని గౌరవాన్ని భర్త తన భార్య తగ్గించి ఆశిస్తాడని నీకు తెలియదా నీ దగ్గర నుంచి నేను అది ఆశించాను ఉద్యోగ ధర్మానికి భార్యాభర్తల అనుబంధానికి మీరు ముడిపెట్టి మాట్లాడతారని నేను అనుకోలేదు అది నా దురదృష్టం దురదృష్టం నీది కాదు నేనేమిటో నా అంతస్తు ఏమిటో మర్చిపోయి నీలాంటి 5 ఇంటి పిల్లలు చేసుకోవటం నా దురదృష్టం సంఘంలో ఫలాని వాడి భార్య అని పిలిపించుకునే ఆడదాంతోనే మగాడు సుఖపడతాడు కానీ ఫలానా ఆఫీసర్ మగారి భర్త అని పిలిపించుకునే నా లాంటి వాడు ఎవడో సుఖపడలేడు మన మనసులో ఎంత తేడాలు వచ్చాక మనం కలిసి కాపురం కూడా చేయలేము
नागे पौरपटे इंकड़ा जरगने नाट विन अबाई ఒంటరిగా వెళ్తున్నాడేమ్మా ఆయన వేరే పని చేసుకుని ఆఫీస్ కి వస్తానన్నారు నాన్నమ్మ ఆ సరే కదా పద జాగ్రత్తగా వెళ్ళమ్మా बन को भोजन साहतक भोजन अलवा तपन నేను ఈ ఆఫీస్ లో ఒక ప్యూన్ని నువ్వు అందరిపైన ఆఫీసర్వి నా హద్దుల్లోనే ఉంటాం మంచిది నేను ఇక్కడ ఉన్నంత వరకు నా గురించి ఆలోచించొద్దు నన్ను ప్యూన్ గానే ఉండని ఇక్కడ కూర్చున్నావేం బాబు బిడ్డ నీ కోసం ఎదురు చూస్తుంది లోపలికి వెళ్ళు బాబు నా మాట విను బాబు వెళ్ళు मदन पड़ता मनस बाधेटो स्पष्ट चपंडी पलकिस्ते परवेवार इन ने प्राधे पड़ना माटेवीरवर नराधन चक्कर कहीं आंतर्यानी प्रयत्न प्लीज नैन मन मध्य अंत मोदी नरके पाता दच्चा
ఈనాడు వాటిని మళ్ళీ చిగురించేస్తే రాతి గోడను రాగ మొక్కల మన పచ్చని కాపురాన్ని కూల్చేస్తాయండి. నువ్వు చెప్పేదేదో సూటిగా చెప్తే గానీ నాకు అర్థం కాదు. నాకు నీ అంత సంస్కారం లేదు. కానీ సహనమే మీలో ఇటీవల సనగిలిపోతోంది. ఆఫీస్లో మన ఉద్యోగాల మధ్య ఉన్న వ్యత్యాసాలే ఈ అనర్థానికి దారితీశాయి, మనస్పర్ధలకు పునాదులేశాయి. ఆర్థికంగా మనకి నాడు ఏ లోటు లేదండి. కనుక అవి సమసిపోవడానికి మీరు ఉద్యోగం మానేయండి. మంచి మాటలతో చేతి తినిపించడంలో ఆరు తేరిందానివి. ఉద్యోగం మానిపించి నన్ను ఇంకా నీ గుప్పిట్లో పెట్టుకోవాలనా? అప్రయోజకుడైన ముగ్గుని కట్టుకుని భూదేవుల సంసార భారాన్ని మోస్తున్నానని కీర్తి కిరీటం పెట్టుకుందామని. అది కాదండి. కాకపోతే నువ్వే ఉద్యోగం ఎందుకు మానేయకూడదు? నేను మేడలో కాపురం పెట్టి నిన్ను కారులో తిప్పలేకపోయినా కట్టుకున్న పెళ్ళడానికి రెండు పూట్ల తిండి పెట్టి పోషించలేనంత అసమర్థుని కాను. నువ్వే ఉద్యోగానికి రసం చేయి. మీరు అలా బాధ్యత లేకుండా మాట్లాడకండి. మీరు నన్ను పోషించగలరు, మీతో చెట్టు కిందనైనా సంతోషంగా ఉండగలను. కానీ నాకున్న బాధ్యతలు మర్చిపోతే నన్ను భగవంతుడు కూడా క్షమించడు. అవన్నీ నీ ఆధిక్యాన్ని అధికారాన్ని పెంచుకోవడానికి తెచ్చిపెట్టుకున్నవి. కాకపోతే ఏ ఆడదైనా పండకి పుట్టించుకెళ్లి బొట్టు పెట్టించుకొస్తుందే తప్ప నీలాగా వాళ్ళ సంసారాన్ని ఎత్తినెక్కించుకోదు. నేను అందరు ఆడవాళ్ళు అంటాను కానండి. నాకు పుట్టినెల్లు మెట్టినెల్లు రెండు రెండు కళ్ళు. నన్ను పెంచి నన్ను స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు. ఆర్థికంగా బాధల్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను కదా అని నా దారి నా భర్తతో వెళ్ళిపోయేంత స్వార్థపడరాన్ని కాను. నాకున్న కుటుంబ బంధాన్ని మీరన్నంత సులభంగా తెంచుకోలేను. అనుబంధాన్ని తెంచుకోలేకపోవటం కాదు, అధికార దాహాన్ని చంపుకోలేకపోవటం. అది రుచి మరిగిన ఆడవాళ్ళు భర్తను విడిచిపెట్టాన్ని కూడా సిద్ధపడతారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మీ అవివేకాన్ని అసహనాన్ని బట్టబయలు చేసుకోకండి. నిజానికి మీరెంత, మీ జీతం ఎంత? గట్టిగా మాట్లాడితే రేపు మనకు పసివాడు పుడితే పాల డబ్బాలకి చాలు. మిమ్మల్ని కించపరచాలి నువ్వంతా అంటాం లేదంటే ఆర్థిక స్థితిగతులు అవగాహన చేసుకోకుండా అభిమానాలకు పోతే జీవితంలో అట్టడికి జారిపోతాం. అహంభావం పెంచుకున్న మూర్ఖులు ఆడదాని సంపాదనను హీనంగా చూస్తారు. కానీ మీరు అలాంటి వారు కారట్టి కుటుంబ బంధం అన్నది భార్యాభర్తలకి ఇద్దరికీ సమానమే. నేను మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకున్నాను. మీ గౌరవానికి హాని కలిగిస్తానని మీరు కల్లో కూడా అనుకోవద్దు. స్ఫటికం లాంటి మీ హృదయంలో నాకు ఇచ్చిన స్థానాన్ని తొలగించకండి. లోకాన్ని అనుకున్నా మీరు నా ఆరాధ్య దైవం అన్న సంగతి మర్చిపోకండి. మనమంతా కలకల్లాడుతూ కలిసి ఉందామన్న నా ఆరాటాన్ని మీరు అర్థం చేసుకోండి. కోడలో మనసులో ఉన్న మాట అంత వివరంగా చెబుతుంటే తలగ్రత్త వెంట్రీ ఎరినాగన్న. నల్ల మేకను ఎంత దోమినా నలుపు పోదని ఇందుకే మన నల్లగా జాతి అంటారు. నాన్న ఆడ సంపాదించి పెడుతుంటే హాయిగా కూర్చుని తింటానికి అలవాటు పడ్డవాడిది. ఆవిడేం మాట్లాడితే అదే నీకు వేదం. ఆవిడ చెప్పినట్టు అలా తల ఊపటానికి నేనేం గంగిరెద్దును కాను. అమ్మగారు, మీరు రాగానే శేఖరి ఉత్తరం ఇవ్వమన్నాడు. లెటరా? సరే నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. మేడం, నాకు నా భార్యకు మధ్య వచ్చిన కుటుంబ కలహాల వల్ల నేను ఈ ఉద్యోగాన్ని ఊరిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. Thank you.
ఆనాడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి కాలమే ఆశ్చర్యంతో అరక్షణం ఆగిపోయింది. ఆకాశంలో దేవతలంతా ఆనందంతో ఆశీర్వదించి అత్యంతలు వేశారు. ఆ అత్యంతల్లో గులకరాయి ఉంటుందని అనుకోలేదు. దీనికి ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు నాన్నమ్మా. అభిమానం ఆయన్ని ఎంత దూరంగా లాకెళ్ళినా అనురాగం మళ్ళీ నా దగ్గరకు చేరుస్తుందన్న విశ్వాసం నాకుంది. విశ్వాసం కాదు, అది ఆశ. మమ్మల్ని ఎవరిని అడగకుండానే నీ అంతటి నువ్వు ఎంత తొందరపడి నిర్ణయం తీసుకున్నావు, అంత తొందరగానూ వెళ్ళిపోయాడు. అలాంటి పిరికివాణ్ణి నమ్ముకుంటే ఫలితం ఇంతే. ఇదిగో చలపతే, నా కొడుకు పిరికాడు కాదయ్యో, పౌరుషం ఉన్న మగాడు. తాను ఎంత సంపాదిస్తున్న పెళ్ళం జీతం మీద ఆధారపడి బతుకుతున్నాడన్న అపవాదం తెచ్చుకోకుండా వెళ్ళిపోయాడు తెలుసా. ఈ బడాయిలకెళ్ళే కొడుకే వెళ్ళిపోయినప్పుడు అంత పౌరుషం కలవాడివి నువ్వింకా ఎందుకున్నావు? చలపతే, నా కోడల సంపాదన నేను తింటం తప్పని ఎవడు ఏలెత్తి చూపిస్తాడో చూపించమను. నీలాగా పెళ్ళాం పిల్లలతో చెల్లెలి సంపాదన మీద బతికే చీవునెత్తు లేనడు కాదు నాకు. ఎంత మాట్లాడారో విన్నారా? చిన్నప్పటి నుంచి ఎంత చదివిస్తాయే, ఇలాంటి నిష్ఠూరం ఎప్పుడప్పుడు వస్తుందని నాలో నేను భయపడుతూనే ఉన్నాను. తిరిగి వాడి మీద పిడుగు పడుతుందని పండే పడింది. ఇకనైనా వేరే వెళ్ళి మన బతుకు మన బతుకుతారండి. కుదిరా, ఆయన ఏదో మన అనుబంధం ఆత్మీయత అర్థం కాకన్నారు. అన్నీ తెలిసిన దానివి, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావా? కట్టుకున్నవాడు విడిచిపెట్టి వెళ్ళనే వెళ్ళాడు. అతనితో సంబంధం తెగిపోయాక అతని తల్లిని తండ్రిని పోషించాల్సిన కర్మ నీకేం పట్టింది? అన్నయ్య, ఆవేశపడుతున్నావు. నేను ఇదివరకు అంటే చలపతి చెల్లెళ్ళి, కానీ ఇప్పుడు రంగయ్య గారి కోడలు నన్న సంగతి మర్చిపోకు. ఏమండి, ఇప్పటికైనా అర్థమైందా మీ చెల్లెలు అంటారో? చెల్లెల మీద అపేక్షతో మీరు రాలేకపోతే మీరు ఇక్కడే ఉండండి, నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను. జానకి, ఆయన ఏదో నోరు జారి తెలియకన్న మాటను గాలివానగా మార్చకండి. దగ్గేదాకా లాగడం ఎవరికీ మంచిది కాదు. చాలేనానమ్మా, పడరాని వాళ్ళతో మాటలు పడ్డాక ఇంకా ఇంట్లో కూర్చోడానికి నేనేం గాజులు వేసుకోలేదు. జానకి, పద. అన్నయ్య, ఆ పిలుపు నన్ను ఇప్పుడు ఆపలేదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు రంగయ్య గారి కొడలవు కదా. రమేష్, జానకి, పదండి. బాబు, చలపతి, చలపతి, తొందరపడకరా. హలో. మీరా? రెండు మూడు ఆఫీస్ గుమ్మాలకి దిగడం చూశాను, ఉద్యోగం కోసమే కదా. అవును మిస్టర్ మధు. నాతో రండి, డాడీతో చెప్పి మీకు ఏదైనా సహాయం జరిగేటట్టు చూస్తాను. మధు, కమాన్ చలపతి గారు, సందేహించకండి, ప్లీజ్ కమ్. కమ్, కమాన్ డాడీ, డాడీ. ఓహో, ప్యూన్ గారు బావు గారా, ఇప్పుడు ఇతను ఎందుకు తీసుకొచ్చారు అక్కడికి? ఓ ఫర్గెట్ ఇట్ డాడీ, ఇప్పుడు చలపతి గారు వాళ్ళతో లేరు. ఉద్యోగం కోసం వీధుల వెంట తిరుగుతుంటే మీకు చెప్పిస్తాను, నేనే తీసుకొచ్చాను. ఐసీ. చూడు చలపతి, బంధుత్వం కలుపుకోలేకపోయినా నువ్వు మాకు పరాయి వాడివి కాదు. నువ్వు కావాలనుకుంటే ఈ క్షణంలోనే మా ఆఫీస్లో చేరొచ్చు. నీకు కావాల్సినంత జీతం ఇస్తాం, కోరిన సౌకర్యాలు కలిగిస్తాం, ఏమంటావు? మా ఈ స్థితిలో దేవుడే మీ రూపంలో సాయం చేయడానికి దిగొచ్చారని అనిపిస్తోందండి. చాలా సంతోషం. కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్న వాళ్లే ఆత్మీయులు. మధు, చలపతికి అడ్వాన్స్ ఇవ్వు. ఓకే. మీ ఉపకారాన్ని జన్మలో మర్చిపోలేదండి. ఇది ఉపకారం కాదు. ఈ రోజు నుంచి నువ్వు మా ఆఫీసులో ఉద్యోగమే కాదు, మా మనిషివి. బీ హ్యాపీ. థ్యాంక్స్ అండి. వస్తానండి, వస్తా మధు. శంకరయ్య గారా, నిజంగా మనకి కష్టదశలో ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారంటే ఆయన చేతులెత్తి దండం పెట్టుకోవాలి. శత్రువైన వాడు పాలిచ్చినా పంచామృతాలిచ్చినా ఆవేదనంత విషయం ఉండక మాందోదినా, ఆ నీచుణ్ణి ఆశ్రయించడం కంటే నిరుద్యోగంతో పస్తులు ఉండడం నయం. వెంటనే వెళ్ళి అడ్వాన్స్ తిరిగి చేసిరా. నువ్వెంత చెల్లెలువైనా నీ సలహా విని చేతికొచ్చిన ఉద్యోగాలు వదులుకునేంత తెలివి తక్కువండి కాదు. ఇదివరకు నన్ను చెప్పిన దానికల్లా తలవడానికి ఇప్పుడు మీ అన్నయ్య నీ మోజేసి కింద నిన్న తాగడం లేదు. ఆయన ఉద్యోగం చేయడం, నేను హాయిగా ఉండడం నీకు ఇష్టం లేదు, అంతేగా? నోటుకొచ్చినట్టు మాట్లాడదు దానికి. తన అన్నయ్యకు ఉద్యోగం రావాలని అది ఎంత ఆరాటపడుతుందో నీకేం తెలుసు. ఆరాటం అభిమానం ఉంటే అంత పెద్ద ఉద్యోగం చేస్తుంది కదా, తన ఆఫీసులో చిన్న ఉద్యోగం ఇచ్చేస్తా. ఆత్మీయతలు, బంధుత్వాలు ఉద్యోగానికి అర్హతలు కావదునా? వాళ్ళు నీకు ఇవాళ ఉద్యోగం ఇచ్చింది నీ మీద ప్రేమతో కాదు, నా మీద ద్వేషంతో. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నందుకు ఆశపడితే తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. నీకెందుకమ్మా అంత పట్టుదల? నీ అన్నయ్యకి ఉద్యోగం వచ్చినంత మాత్రాన నీ గౌరవం తరిగిపోదులే. ఆనాడు పెళ్లి పండిట్లో వాళ్ళనంత అవమానం చేసినా
అదే మనసులో పెట్టుకోకుండా మీ నాడు కష్టాల్లో నాకు అండగా నిలబడిన వాళ్ళ ఆత్మీయులు అన్నగారిని అవమానం చేసిన మామగారిని వెనకేసుకొచ్చిన వాళ్ళ ఆత్మీయులు తెలుసుకోవాలని తమాయకులు ఏం కాదు చాలే ఊరుకో జానకి మాట మాట వచ్చి అన్నా చెల్లెలు దూరమైనంత మాత్రాన మమకారాలు కరిగిపో మీరంటే దాన్ని పరాయిదానిగా చూస్తున్నారు కానీ మీరు విడిపోయి వచ్చిన తర్వాత దాని మనసు ఎంత కుమిలిపోయిందో మీకు తెలుసా ఈ క్షణం వరకు మీ సంసారాన్ని ఎంతో గుట్టుగా నడుపుకొస్తుందన్న సంగతి తెలుసు కూడా గడపలోకి వచ్చిన ఆడబిడ్డను అవమానిస్తారా అంటే ఏలుతో కన్ను పొడిచి ఏడిపించి జోగొట్టినట్టు ఇంట్లోంచి సాగరంత కూడా సహాయం చేస్తోందన్నమాట జానకి నువ్వు ఈ సంగతి నాకెందుకు చెప్పలేదు నేను చెప్పకపోవడం కాదు నీ చెల్లెలే చెప్పలేదు అమ్మాయికి తెలియకుండా పిల్లలకు అది ఇది కొనిపెట్టమని బలవంతంగా చేతులు పెడితే కాదని నాకు పోయాను సమయం వచ్చింది కదా అని దాన్ని సాయం చేయడం గట్టి పరుస్తారనుకోలేదు సరే చేసిన సహాయం లెక్కగడ చెప్తే నెల నెల కొంత చెల్లించి బాకీ తీర్చుకుంటావులే అన్నయ్య నేను నీకు ఏదో సహాయం చేశానని నువ్వు నాకు రుణపడి ఉన్నావన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు ఈ రోజు నీకు ఉద్యోగం దొరికిందన్న ధీమాతో దాని రుణం తీర్చేంత ప్రభుత్వం అయ్యావన్నమాట నువ్వు దానికి అన్నము కాదురా నానమ్మా అన్నయ్య నువ్వంటే నా రుణం తీర్చుకోగలిగేవో కానీ నన్ను చిన్నప్పటి నుంచి పెంచి ఇంత దాన్ని చేసిన నీ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా నేను తీర్చుకోలేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వేమనుకోవద్దు ఆ శంకరయ్య పని నువ్వు వచ్చిన మాత్రం ఇరుక్కోవద్దు అన్నయ్య అసలు ఇదేం తెలియదు నీకు మేము మా పిల్లలు పచ్చగా ఉండడం నీకు ఇష్టం లేదా అయినా ఏదో బొట్టు పెట్టి పేరెంట్ అని చూసినట్టు ఇక్కడ నిన్నవరమ్మన్నారు నీకు వెయ్యి దండాలు కానీ నీ దారి నువ్వు వెళ్ళొచ్చు మా మానవ మమ్మల్ని బ్రతలు మళ్ళీ ఎప్పుడు ఇంటికి మనం తప్పకుండా వెళ్ళ చెప్పాలంటే నోరు రావటం లేదు నిన్ను వదిలిపెట్టాలంటే కాళ్ళు ఆటం లేదు ఏముందమ్మా అలిగిపోయిన బిడ్డ రేపు మా పో తిరిగి రాకపోతాడా అని ఇన్నాళ్ళు ఎదురు చూసాం కానీ ఆ రాడని తేలిపోయాక ఇక్కడ ఉండడానికి మొఖం సెల్లక గూడేనికి వెళ్ళిపోదాం అంటున్నాడమ్మా అత్తయ్య మమ్మల్ని ఆపకమ్మా ఎలాని మేము ఏ ముహూర్తంలో ఇంటో అడుగు పెట్టాము కానీ నీకు అన్ని కష్టాలే దాపురించాయి మీరే చెప్పండి దాంపత్య జీవితంలో మీరు అత్తయ్య ఎన్నిసార్లు మాట మాట అనుకుంటారు అంత మాత్రాన మీరిద్దరూ విడిపోయారా నేను ఏ జన్మలో పాపం చేశానో కానీ కట్టుకునే వారికి కాకుండా పోయాను ఇప్పుడు మీరు నన్ను అంటుదాన్ని చేసి వెళ్ళిపోతున్నారు ఏడో మాకమ్మా నువ్వు చిన్నదానివైనా మమ్మల్ని పసిపిల్లల కడల్లో పెట్టుకుని కాపాడుకున్నావు మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీ కడుపు నిపుడుతావమ్మా సీతాలు డాక్టర్మ్మ మరేం కంగారు పడకండి ఆమె కొంచెం రక్తం తక్కువ అవటం తప్ప వేరేమీ లేదండి ఈ మందులు వాడితే నీరసం తగ్గిపోతుంది ముఖ్యంగా ఆడపిల్ల నెలతప్పిన సమయంలో మనసులో దిగులు కానీ విచారం కానీ పెట్టుకోకూడదు చాలా జాగ్రత్తగా చూడాలి అలాగే అమ్మా వస్తాను అమ్మా లక్ష్మి ఏమిటి ఏమిటి ఏడుపు డాక్టర్ ఏం చెప్పిందో తెలుసా నెల తప్పిన వాళ్ళు దిగులుగా ఉండకూడదు సంతోషంగా ఉండాలని చెప్పింది కడుపు పండుతోందని సంతోషించిన ఈ ఆనందాన్ని పంచుకోవడానికి అటు ఇటు ఎవరూ లేని ఒంటరిదాన్ని అయ్యానని ఏడవనా చెప్పున్నానమ్మా ఇలాంటప్పుడు కంట కింద పట్టకూడదమ్మా ఓర్కమ్మా
కాఫీ తాగడానికి ఇక్కడికి వచ్చాను. అవును, ఎందుకు వచ్చినట్టు? ఆ ఇదేమిటో తెలుసుకుందామని వచ్చాను. నా రాజీనామా. అంతవరకు నాకు తెలుసమ్మా, కానీ ఇలా ఇవ్వటంలోని ఆంతర్యం ఏమిటో తెలుసుకుందామని వచ్చాను. అలా మౌనం వహిస్తే ఊరుకునేవాడిని కాను. ఐ వాంట్ మోర్ డీటెయిల్స్. ఇన్నాళ్ళు నీ పదవిని ఎంతో శ్రద్ధగా నిర్వహించిన దానివి, మార్కెట్లో పోటీ తట్టుకుని మాకు అపారమైన లాభాలు సంపాదించి పెట్టిన దానివి, ఆ నిబ్బరమంతా ఏమైపోయింది? ఆ ధైర్యం ఎలా మాయమైంది? నా ధైర్యం చెక్కు చెదరిన పర్వతం లాంటిదేం కాదుగా బాబు గారు. సహజంగా ఏ గాలి విసురు తగిలినా తీగలా ఊగిసలాడిపోయే ఆడదాన్ని.
माजी स्कूल टीचर मनस्तत्व तरची तरची अड़गट ना अलवा एदो आशाभंगं कल उन्नफल उद्योग मानेवा नूरे जीवित नीर कद्योग संपादे नी मुग बाध ना असल दी अंत कारण आंटी अंत अंदर ना वाले पौरपा असल अला आलोचन राने पौरपा निजा की नेनेवरनी मन को एला अबंधन लेकिन एदो आत्मीयत मनल दीर्चि नीलो नाको कूत चूपे पद मंद सुखम कोसम पाट पड़ेन जीवता परमार्थ लेकते कुट व्यवस्थने एपड़ू अंतरिपये वेल कीको की पारपये वाले वेरीवा नी नी दूर का वेल्लिपोन वालू अंत गालीपटला शेखर एंत दूर वेल्ला अतड़ मनस नी गुपिट अदे मल्ली नी दर लाख नी अन्ना वदिना अत्ता मावा अंदर मल्ली नी गूट के चेरकुंटा गुंडे के तगिलना गायानी मानपगलिगिंदि कालं ओकटेनम्मा आ कालानि ऊरिके दोर्लिपोनेकूडदु नुव्वु स्तब्धंगा उंटे नुव्वु तीर्चिदिद्दिन ई संस्थ निद्रोतुंदि एन्नो पेद कुटुंबाल पस्तुलतो माडिपोवाल्सि वस्तुंदि अंते कादम्मा नी कोसं काकपोयिना नी जीवितंलो आनंदानंत रूपुदिद्दुकुननि चिन्नारि बाबु कोसमैना नी कलतलन्नी मर्चिपो अति त्वर में नीक संघ विशिष्ट गौरव स्थान लभ अभी एवरकना जीवित अरदगा लभ अवकाश इन चोट को लक्ष्मी बाबूगार मन वेरना प्रयाणा की सिद्ध का गुड मॉर्निंग मा सुधा स्प्रे एंटरप्राइजेस के रूम्स रिजर्व चेशा 215-226 रिसर्व सर गुड लक्ष्मी मा फ्रेंड्स अंदरनी मीटिंग पिलुस्तानु एप्पुडु रावालो फोन चेस्तानु अंतवरकु रेस्ट तीसुको ट्रेन सूट तीसुकेल्लंडि ओके सर मैडम प्लीज कम मर्चिपोयि पलकरिंचकुंडा चूसावनम्मा निन्नु नन्नु पलकरिंचकपोते पोयि कुंदन बोम्म लांटि मेनल्लुनि कूडा चूडकुंडा मोहं तिप्पुकोनि वेल्लिपोयडंटे असूयनुकोवाला वाणि एमनुकोवाली एमी अनदले नानम्मा अन्नय मल्ली इन्नाळ्ळ कनिपिंचाडु अंते चालु अम्मा इंत सरिपेट्टुकुने नी ओर्पुनि ओक्कळ्ळु अर्थं चेसुकोलेकपोयारे डियर फ्रेंड्स मरो रेंडु रोजुल्लो जरिगे सर्वसभ्य समावेशंलो मन चैंबर ऑफ कॉमर्स प्रेसिडेंट का श्रीमति लक्ष्मी प्रपोज चेस्तुन्नानु नमस्कारम मीरंदरू सपोर्ट चेस्तारनि आशिस्तुन्नानु इंदुलो मीकेमैना अभ्यंतरं उंदा अलांटिदि एमैना उंटे इप्पुडे इक्कडे चेप्पोच्चु नो माके अभ्यंतरं लेदु श्रीमति लक्ष्मी प्रेसिडेंट गा एन्नुकोवडं वल्ल वाणिज्य रंगंलो प्रमुखुरालैन ओक महिळनु गौरविंचुकुन्न वाळ्ळं अवुतां कीर्ति प्रतिष्ठलु तेच्चुकोवडमे काकुंडा मन चैंबर ऑफ कॉमर्स चरित्रध्या रचितुनवाजल श्रीमति लक्ष्मी सामर्थ्या अंदर प्रचार आम एकग्रीवे आशिस्तान एक्सक्यूज मी सर यस कम हियर
What is the matter? There's a trunk call for you, sir. Mr. Manager, don't you know that we are in meeting? Meeting disturb cheyakudadu teliyadu. Please, go out. Sorry, sir. Friends, నా ప్రపోజల్ ముందుగానే మీ అందరికీ తెలియజేయాలని ఈ పదవికి ఎవ్వరూ పోటీ చేయకుండా ఉండాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించాను ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారని విశ్వసిస్తున్నాను మీ నిర్ణయాన్ని కాదు అనే ధైర్యం ఎవరికుంది సార్ మేమంతా శ్రీమతి లక్ష్మి గారిని బలపరుస్తాం థాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి నువ్వు వాణిజ్య రంగంలో అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని పొందబోతున్నావు సమాజంలో ఎవరూ అందుకోలేని అంతస్తుకు చేరుకోబోతున్నావు నీ వ్యక్తిగత సమస్యలను విస్మరించి వ్యాపార రంగ అభివృద్ధికి ఔన్నత్యానికి పాటుపడాలి అవసరమైతే కొంత చాగడికైనా సిద్ధపడాలి ఒక్కసారి నీ జీవితంలోకి ప్రవేశించి నీ అంతస్తును చూసి సహించలేక పారిపోయిన వాణ్ణి మళ్ళీ నీ నీడనైనా తొక్కనీయొద్దు దిస్ ఈజ్ మై వార్నింగ్ చివరకు ఆ సదానందరావు ఎత్తు చూశారా ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని తన ఆధిపత్యం కొనసాగించుకోవాలని చూస్తున్నాడు తాను చెప్పిన దానికల్లా మనమందరం తలాడిస్తామని ఆయన ఉద్దేశం చివరికి మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ఆడదాని చేతిలోకి వెళుతుందంటే మనమంతా సిగ్గుతో తల వంచుకోవాలి మనం ఏదో పెద్ద పారిశ్రామిక తలం పోటీస్తున్న వల్ల విరవేగడం కంటే చేతులకు గదు దొరికించుకోవడం మంచిది ఇంత అక్కసి వెళ్ళబోసుకునేవారు అక్కడ నోరెత్తలేదే శంకరయ్య గారు లేకుండా మనం ఏం మాట్లాడతామండి ఒకవేళ మాట్లాడినా మనమంతా ఒకటేనని వాళ్ళు పసిగట్టేరు ఇంతవరకు తెలివిగానే ప్రవర్తించారు కానీ అసలు కథ ముందుంది అదేంటో చెప్తే అమ్మమ్మ చేసేది ఎప్పుడూ పైకి చెప్పకూడదు చెప్పేదేది చేయకూడదు మీరంతా నాతో ఇలాగే సహకరిస్తే ఆ సదానందరావు ఎత్తుకు పై ఎత్తేసి అతని ఆట కట్టిస్తాను ఓకే ఓకే సదానందరావుని మాట్లాడుతున్నా నీ భర్తను కలుసుకోవాలనుకుంటున్నావా ఏ మాట్లాడవే నేను ఒకసారి వెళ్ళొద్దని చెప్పాను అయినా నా మాట కాదని అతని దగ్గరికి వెళ్తున్నావంటే ఈ ఒక్క విషయంలో నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి జీవితంలో రాకరాక వచ్చిన అవకాశాన్ని పారవర్చుకోలేను నా భర్తను కలుసుకోకుండా ఉండలేను నీ భర్తే అది నాకు తెలుసు బట్ హీస్ అన్ ఈడియట్ ప్లీజ్ డోంట్ టాక్ సరే ప్రయత్నించు ప్రయత్నించడమే కాదు ఇప్పుడు బయలుదేరుతున్నాను యు కాంట్ స్టాప్ మీ Ah
ना जीवित निचिपोना अमावास्य रात्रि की पड़ की बेग चुक उदय बेग चूड़े कहदाला का लपड़ी रम्मन दाने मन चुपटा सारी होटल बच्चे बाधपड़ा जगह संघटन का मन विपाने का अंतरात्म साक्षि इन्ेना गुर्तकोचारा प्रश्न अड़े मरंत तलेवी चेक लक्ष्मी कल आराध ना निर्णयाचे धैर्य ना लेकिन इंदोलन मंचतन मुझे संस्कार मुझे नैने ओडिपत वाला लालचाओ काफी इवटों को आनंद दी तो मन परचय मोदी आबंधमे नीवाणि चे लक्ष्मी अपड़े मूडेंदा वेलई रात्रि की ना हृदया तरबड़ पस्क गुप्पड़ अमृता रेप रात्रि भोजना रही असम बहुमति चूस्टे तपक मिस्टर जगदीश इवा नाइट ड्यूटी बिजनेस मैग्नेट्स अंत वो वाल जाग्रा चूस ओके ओके सर थैंक यू मीरा वो अवन ने इकड़कोच्चा
ఓహో నువ్వేదో డ్యూటీ ఎగ్గొట్టి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అది మీకు అనవసరం అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి చూడు మిస్టర్ నీ వేషం మారినా మనిషి ఏమీ మారనట్లేదు ఏ అర్హత లేనివాడివైనా లక్ష్మి లాంటి సంస్కారవతి నీ భార్యగా పొందగలిగావు ఆమె నీకు లైఫ్ ఇచ్చింది తన బ్రతుకంతా నీకు హారతి పట్టాలని ఆరాటపడింది అయినా నీ మూర్ఖత్వంతో ఆమెను విడిచిపెట్టి పారిపోయావు అంతటితో నీ చాప్టర్ వన్స్ ఫర్ ఆల్ క్లోజ్ నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆమెను కలుసుకోవడానికి ప్రయత్నించావంటే ఐ వోంట్ టాలరేట్ బీ కేర్ఫుల్ నన్ను నా భార్యను కలుసుకోవద్దని చెప్పడానికి మీరెవరు మీరే కాదు ఆ భగవంతుడి దగ్గరికి వచ్చిన నన్ను నా లక్ష్మి నుంచి వేరు చేయలేడు అయినా మీరు విషయంలో జోక్యం చేసుకోవటం ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ बहुमत चूप బహుమతి తీసుకోవాలని మీకు ఎంత ఆశగా ఉందో ఇవ్వటంలో నాకు అంతకు మించిన ఆనందం ఉంది అది మన అనురాగ ఫలం మీరు నాకు మాతృత్వ భాగ్యాన్ని కలిగించారని మీకు తెలియదు మన దాంపత్య జీవితానికి గ్రహణం పట్టడంతో చిన్నాళ్ళలో చీకట్లోనే తరగలాడాం గ్రహణం విడిచిన చాపెళ్ళి ఏకాంతరతో పైకొచ్చినట్టు మనకు బావు పుట్టాడండి అదే నేను మీకు ఇస్తాను నా బహుమతి లక్ష్మి మిమ్మల్ని నా రప్పించిన చేతులతో వాణ్ణి మీకు అందిస్తుంటే మీ కళ్ళల్లో తొణికి ఆనందాన్ని తనివి తీరా చూడాలని మీకు చెప్పలేదండి నువ్వెంత అదృష్టవంతురాలు లక్ష్మి మాటలు రాగానే బాబు చేత అమ్మ అని పిలిపించుకున్నావు నేను నాన్న అని పిలిపించుకోలేకపోయాను అయినా ఇప్పుడు నేను నాన్నని వాడు ఎలా గుర్తుపడతాడు నా దగ్గరికి ఎలా రాగలడు నాన్న అనే వాడి పిలుపుకు పొంగిపోయి గట్టిగా కౌగిలించుకునే అదృష్టం నాకు ఎలా కలుగుతుంది లక్ష్మి మిమ్మల్ని చూడగానే వాడు తప్పకుండా మీ దగ్గరకు వస్తాడు చిన్నప్పటి నుంచి వాడు నాన్న ఎలా ఉంటాడు ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంటే ఎప్పటికైనా మీరు వస్తారని నేను కలిగించిన ఆశ వాడిలో ఎంతగానో వర్కలు బాబు బాబు రే क्षण कोसमे चूसा दुरद मेरचेसा नी मन मलिन चेयले पुनमी इलागे निपक बाबू राबू मन आड़क अम्मा नाटाटर बाबू राबू ना बज्जो कटे चौकड़ता ना बंगार तंट कदा చూసావా నేను మొదటి నుంచి కావాలనుకున్న వాళ్ళందరూ నన్ను దూరంగా తోసేశారు చివరికి వీడు కూడా పిచ్చి తల్లి ఇది నీ జీవితంలో ఎన్నడూ రానంత పండగ రోజు ఇది చూసి నువ్వు ఆనందించాలి తప్ప గతాన్ని తలుచుకోకూడదమ్మా ఒరే బాబు రామ్మా బుజ్జింది కదరా
ఇలా నవ్వుతున్నానేమిటానే లుక్ హియర్ చిల్డ్రన్ భార్యాభర్తల మనసులు మంచివైనప్పుడు ఆ ఇద్దరి కలయికను నేనే కాదు భగవంతుడు కూడా ఆపలేడు అది నా అనుభవంలో తెలుసుకున్న విషయం అయితే పదే పదే ఒకరినొకరు కలుసుకోకూడదని ఎందుకు చెప్పానంటారా నాది మాజీ స్కూల్ మాస్టర్ మనస్తత్వం మీకు తెలుసుగా అందుకే మీ కలయిక ఇలా ప్లాన్ చేశాను ఎలా ఉంది సార్ మీరు అవునయ్యా నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావని ఈ హోటల్లో పనిచేస్తున్నావని తెలిసి చాంబర్ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూడాలని ఇంత నాటకం ఆడాను అంతేకాదు
రేపు లక్ష్మి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా చేయడంతో నా డ్యూటీ పూర్తవుతుంది. ఆనరబుల్ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ కి కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి మనం సమావేశమైన సంగతి మీ అందరికీ తెలుసు. మీ అందరి అభిమానంతోనూ సహకారంతోనూ వాణిజ్య రంగంలో విశిష్టమైన స్థానం గల ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఇన్నేళ్ళు నాకు చేతనైన సేవ చేశాను. ఈ పదవికి వ్యాపార రంగంలోనే కాకుండా సాంఘికంగా నైతికంగా అర్హత కలిగిన వ్యక్తిని ఎన్నుకోవడం ఆనవాయితీ కాబట్టి నేను ప్రెసిడెంట్ గా విరమించుకుంటున్న ఈ సందర్భంలో ప్రతిభావంతురాలు సుధా స్ప్రే మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీమతి లక్ష్మి ప్రపోజ్ చేస్తున్నాను. మీరందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఆ పట్ల అభిమానం ఉంటే ఉండదు, కానీ షీజ్ అన్ఫేర్. ఇంత చిన్న వయసులో ఉన్న ఆమె అంత పెద్ద పదవిలో వహించడం చాలా కష్టం. ఆల్ రైట్, ఆల్ రైట్. మీ అందరి అంగీకారం లేకుండా ఈ అమ్మాయే కాదు మరెవరు ఎన్నుకోబడరని హామీ ఇస్తున్నాను. నా దృష్టిలో ఈ అమ్మాయే సమర్థవంతురాలు కాబట్టి ఈమె పేరు ప్రతిపాదించాను. మీరు వేరే ఎవరినైనా ప్రత్యర్థిని నిలబెడితే వెంటనే ఓటింగ్ జరిపిద్దాం. శ్రీ శంకరయ్య గారిని మా అభ్యర్థిగా నిలబెడదలుచుకున్నాం. సెక్రటరీ గారు, ఓటింగ్ ఏర్పాటు చేయించండి. అక్కర్లేదు, శంకరయ్య గారు ఆగర్భ శ్రీమంతులు, సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నవారు. అంతేగాక జూట్ మిల్స్, ఆయిల్ మిల్స్, ఎక్స్పోర్ట్స్ ఎన్నో వ్యాపారాల్లో వారి తేరిన వారు, పైసలు పెద్దవారు. అందుచేత వారితో ఎవరో ఒక అనామకురాలు పోటీ చేయడానికి మేమెవరం అంగీకరించాం. మిస్టర్ రంగారావు, గౌరవనీయురాలైన ఒక ఆడపడుచుని గురించి బాధ్యతారహితంగా వ్యాఖ్యానించకండి. నేను శంకరయ్య గారి అర్హతను గురించి చెప్పాను, మీరు ఆవిడ అర్హతను గురించి చెప్పండి. ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలు, వ్యాపార రంగంలో అనుభవజ్ఞురాలు, సాంఘికంగా నైతికంగా అర్హురాలు. పాలించండి. ఆవిడ తిండానికి తిండి కూడా లేని దరిద్రం నుంచి వచ్చింది. తనకు ఒక ఉద్యోగం దొరకగానే తన కోసం అహర్నిశలో పాటుపడిన అన్నా వదిలిని ఇంట్లో నుంచి బయటికి గంటేసింది. అంతేకాదు, ఇప్పటికే ఒక బిడ్డ తల్లేరు ఈమె. ఇక్కడికి వచ్చి ఈ ఊళ్ళో ఒక హోటల్ మేనేజర్తో విత్తనుడిగా ప్రవర్తిస్తోంది. What nonsense you are speaking. Stop it. Behave yourself, President. ఆమె మేనేజర్ గదిలో ఉండడం, ఇద్దరూ విలాసంగా గడపడం నా కళ్ళారా చూశాను. మీలో ఎవరికైనా అనుమానంగా ఉంటే ఈ ఫోటోలు చూడచ్చు. చూడండి. నిజమే, రంగారావు గారు చెప్తుందంతా నిజమే. నాకు ఆ హోటల్ మేనేజర్ తో సంబంధం ఉన్న మాట నిజం. మేమిద్దరం కలిసి తిరుగుతున్న మాట నిజం. అయితే ఆయన ఎవరో కాదు, నేను అదే సాక్షిగా పెళ్ళాడిన భర్త. ఇంతకంటే ఏమని బుకాయించగలం? అతనే నీ భర్త నిదర్శనం ఏమిటి? ఎవరు సాక్ష్యం? సాక్ష్యం, నన్ను ప్రేమించానే నీ నాటకవాడి పెళ్లి పేట్ల మీదకు తీసుకొచ్చి తడిగుడ్డతో గొంతుకోవడానికి ప్రయత్నించిన ఆ మధుగారు ఒక సాక్షి. మీరింతసేపు అష్టోత్ర నామాలు వల్లించారే ఈ శంకరయ్య గారు, ఆఖరి నిమిషంలో కత్మ వేస్తేనే తప్ప తాళి కట్టడానికి వీల్లేదని కొడుకును తనతో తీసుకెళ్లిపోయిన పెద్ద మనిషి ఈయన మరో సాక్షి. నేను ఇంట్లోంచి తరివేశానని అతనింద నా మీద మోపి కష్టకాలంలో నన్ను ఒంటరిదాన్ని చేసి నన్ను విడిచి వెళ్ళిపోయిన నా అన్న శ్రీ చలపతిరావు గారు ఆయన మరో సాక్షి. ఆనాడు పెళ్లి పండిట్లో నేను తీసుకున్న నిర్ణయాన్ని హర్షించి కన్న తండ్రిలా నిలబడి అనుక్షణం ప్రోత్సహించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన శ్రీ సదానందరావు గారు ఒక సాక్షి. ఇదంతా నేను ముందు నా పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి చెప్పటం లేదు, నాకు అవసరమూ లేదు. ఈ ప్రెసిడెంట్ పదవి ఎంతో ఉన్నతమైందే కావచ్చు, కానీ భర్త హృదయంలో స్థానాన్ని మించిన ఉన్నత స్థానం ఆడదానికి మరి ఏదీ లేదు. అందుకే నాకు ఈ పదవి అక్కర్లేదని సవినయంగా మనవి చేస్తున్నాను. అమ్మా లక్ష్మి, క్షమించండి బాబు గారు. ఇప్పుడు నేను చెప్తున్నాను,
నాతో పోటీ చేసే అర్హత పెద్ద మనిషికి లేదు. ఈ అయోగ్యుడితో పోటీ చేసే అవసరం నాకు లేదు. లక్ష్మి ఆగు, ఇంతైనా బయటనా నీ ఓటమి నేను భరించలేను. నువ్వు పోటీ చేయక తప్పదు. లేడీస్ అండ్ జెంట్మెన్, మీరింతవరకు ఎవరో విలాస పురుషుడు అనుకుంటున్న హోటల్ మేనేజర్ని, ఈ లక్ష్మి భర్తను నేనే. పోటీకి నిలబడిన ఈ ఇద్దరిలో మీకు నచ్చిన అభ్యర్థిని నిష్పక్షపాతంగా ఎన్నుకోవచ్చని మనవి చేస్తున్నాను. పోటీలో ఉన్న ఇద్దరిలో ఒకరైన శంకరయ్య గారు స్వయంగా విత్డ్రా చేసుకున్నందువల్ల శ్రీమతి లక్ష్మీ శేఖర్ ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారని చెప్పడానికి ఆనందిస్తున్నాను. జీవితంలోనూ ఎలక్షన్ లోనూ నిబ్బరంగా నిలబడి గెలుపొందినందుకు నీకు, తప్పు చేసినా సరిదిద్దుకున్నందుకు, కుటుంబ బంధాన్ని అర్థం చేసుకుని లక్ష్మి గెలిపే నీ గెలుపుగా భావించినందుకు నీకు కంగ్రాచులేషన్స్. అంతా మీ ఆశీర్వాదం సార్. గాడ్ బ్లెస్ యూ. అటు చూడండి లక్ష్మి, మీ విజయాన్ని కళ్ళారా తిలకించి ఆనందించాలనే మీ కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి పిలిపించాను. మమ్మల్ని క్షమించు లక్ష్మి. ఒరే చలపతి, నా తల్లిది కనకదుర్గమ్మ అంత పెద్ద మనసు, సాగుబోతుల్ని క్షమించి ప్రేమించగలిగింది. నీ ఇదే ఉందిరా. ఏమమ్మాయ్, నీ ఇసురు నాకు అర్థమైంది కానీ, ఏ రోజునైతే నా కోళ్ళ మనసు బాధ పెట్టాను అనుకున్నానో ఆ రోజు నుంచి నేను సాగుడు మానేశాను. ఇప్పుడు నేను సత్యహరి చెందుడంత గొప్పవాణ్ణి.